శాపం ఇచ్చి చెట్ట చేసిదివి రాజరక్షితులే కాదే మహామునులు అతి ఘోర తపము చేయుచు వేద విహిత ధర్మములు నడుపుచున్నవారు. ఆ రాజులనేటువంటి వాళ్ళు లేకపోతే మనం ఈ అరణ్యంలో తపస్సు చేసుకోగలమా? వాళ్ళు వేటాడితే కదా పులులు సింహాలు ఈ యొక్క ఖడ్గ మృగాలు క్రూరమైనటువంటి మృగాలన్నింటినీ వాళ్ళు వచ్చి వేటాడి చంపేస్తే మనం ఇక్కడ ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం. అదే రాజులు అనేటువంటి వాళ్ళు లేకపోతే ఈ ఘోరారణ్యాల్లో మనల్ని ఏమో ఒక మృగాలు చంపి తినేస్తాయి కదా. కాబట్టి రాజులు సంరక్షిస్తున్నారు కాబట్టి మనం తపస్సు చేసుకోగలుగుతున్నాం. మనం నువ్వు ఇంత తపస్సు సంపాదించావు, నేను తపస్సు సంపాదించానంటే కారణం రాజులే. రాజులు మనకు ఏ హాని చేయకుండా చేయకుండా మృగాలన్నింటినీ సంహరించి మనం రక్షిస్తున్నారు రాజులు. కాబట్టి మనం రక్షించేటువంటి రాజులకు మనం హాని కలిగించకూడదు అన్నాడు. అని మహాశక్తివంతులై ఉన్నవారు అట్టి రాజులకు అపకారం చేయటంతకంటే మిక్కిలి పాతకం వెద్ది. అటువంటి రాజులకు అన్యాయం చేయడం తప్పు కదా, అపకారం చేయడం తప్పు కదా. కాబట్టి భరత కుల పవిత్రుండైన పరీక్షితుడు రాజు సామాన్యంగా భవిస్తే, ఆ భరత కులంలో పుట్టినటువంటి ఆ పరీక్షణరేంద్రుడు సామాన్యమైనటువంటి రాజు అనుకుంటున్నావా నాయన? నువ్వు క్షత్రియ వంశులై ధరణిగా వగ పుట్టిన వారు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులనగా గల నాలుగు జాతులను ఆ స్వచారిత్రముందప్పకుండగా పరీక్షితుగాచిన ఎట్లు రావమాంధాతృ రఘు రఘుక్షితీశులు ముదంబునగా చిరే ఏ యుగంబులన్. పరీక్ష నరేంద్రుడు ఎంత మంచివాడో తెలుసా? ధర్మం ప్రకారం బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులను వాళ్ళు ఏ ఏ ధర్మాలు ఆచరించాలో ఆయా ధర్మాలను ఆచరింపజేస్తూ వర్ణాశ్రమ ధర్మాలను రక్షిస్తూ బ్రహ్మాండమైనటువంటి ఆ సామ్రాజ్యాన్ని స్థాపించి చాతుర్వర్ణాలను కాపాడుతూ రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఆయన చేసినట్టు రామచంద్రమూర్తి కానీ శ్రీరామచంద్రుడు కూడా అలా చేయలేదు. మాంధాత రఘుక్షితీశ్వరుడు రఘుమహారాజు కూడా ఆ విధంగా పరిపాలించాడా? అంత బాగా సామ్రాజ్య పరిపాలన చేసేటువంటి పరీక్ష నరేంద్రుణ్ణి నువ్వు అనవసరంగా శాపం పెట్టావు నాయన అని చెప్పి కొడుకు నచ్చాట అరిచి అతండు మృగయా వ్యసనంబున అపరిమిత క్షుత్విపాస పరిశ్రాంతుండై ఎరుంగక నాగవజ్ఞ చేసి నేను దాడి సహించిది. ఆయన ఆ అడవిలో మృగయ అంటే వేటాడి అలిసిపోయి క్షుత్విపాస బాధతో ఆకలి దప్పికలతో వచ్చి ఉంటాడు. తిరిగి వచ్చాడు కాబట్టి ఆ కోపంతో నన్ను ఏదో అడిగి ఉంటాడు, నేను సమాధానం చెప్పలేదు, ఆయన ఏదో చచ్చిన పావు నా మీద కోపంగా వెళ్ళిపోయినాడు. ఆయన మామూలుగా అయితే అలా చేయడు, ఆయన నా ఆకలి దప్పికలతో తెలియక ఆ కోపం మీద అలా చేశాడు. దాన్ని నేను సహించాను కదా, నేను ఓర్చుకున్నాను కదా నీకెందుకు కోపం అని చెప్పి అన్నాడు. అని దాన్ని సహించితి ఆ మహాత్మునకు నీ ఇచ్చిన శాపము క్రమ్మరింపనేర్తేని లగ్గగునని శృంగి ఇట్లనే. కాబట్టి బ్రహ్మ మంచివాడిని నువ్వు శాపం పెట్టేశావు నాయన, కాబట్టి నువ్వు క్రోధాన్ని అణుచుకుని నువ్వు పెట్టినటువంటి శాపాన్ని వీలైతే తిరిగి తీసుకో అని చెప్పి అన్నాడు. ఆ శాపాన్ని క్రమ్మరించు, తిప్పేసి అని చెప్పి అన్నాడు. అప్పుడు ఆ శృంగి అంటున్నాడు, అలుకమై మున్న బలికితి అలుకని నా పలుకు తీక్ష్ణమయ్యంతకు ఉజ్వల దహదాకృతి దక్ష కుదలరగా ప్రేరేప కేలతా నెడు నుడుగన్. తండ్రి, నేను మహాకోపంలో పెట్టేశాను శాపం, నా మాట ఇంకా తిరుగులేదు. అది ఈ సమయానికే నా శాపం వెళ్ళి తక్షకుళ్ళో ప్రవేశించి తక్షకుణ్ణి ప్రేరేపించేసి ఉంటుంది, ఇంకా దాన్ని ఎవరూ మరల్చలేరు, నేను కూడా మరల్చలేనని చెప్పి అన్నాడు. అని తర్వాత నా వచనం అమోఘం అని నా వచనానికి ఇంకా తిరిగేలేదు, అది జరిగిపోతుంది అంతేనని చెప్పి అన్నాడు. అప్పుడు సమీకుడు శోక ఆకులిత చిత్తుండే అప్పుడు ఎంత బాధపడ్డాడో తెలుసా? ఆ యొక్క సమీకుడు నాయన దాగా పరీక్ష నరేంద్రుడు శాపం పెట్టావే అని చెప్పి బాధపడి తన శిష్యుని గౌరముఖుండను వాని పిలిచి, అప్పుడు తన శిష్యుడు గౌరముఖుడు అని ఆయన ఉన్నాడు, ఈ సమీక మహర్షి యొక్క శిష్యుడు, ఆ గౌరముఖుడిని పిలిచి దీనినంతయు పరీక్షితుల కరిగించి తక్షకువలని భయము తలుగునట్టి ఉపాయము చేసుకోమ్మని చెప్పి రమ్మని వాడునప్పుడ పరీక్షితు పాలికిందని ఇట్లని ఆ గౌరముఖుడిని పిలిచి, నాయన గౌరముఖ నువ్వు బయలుదేరి వెళ్ళి హస్తినాపురానికి పోయి
ఆ హస్తినాపురంలో ఉండేటువంటి పరీక్షిత నరేంద్రుడితో మా యొక్క శృంగి మా గురుగారి యొక్క కొడుకు ఈ విధంగా మిమ్మల్ని శాపం పెట్టాడు ఆ శాపానికి ఇంకా తిరుగులేదు ఏడవ రోజు లోపల నువ్వు మరణిస్తావు తక్షక విషాగ్నితో కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండి ఏదైనా దానికి నువ్వు రక్షించుకునేటట్టు చేసుకోగలిగితే నువ్వు ఏ ఉపాయాన్నైనా అవలంబించి చేసుకో అని చెప్పేసిరాని ఆయన ఆయనకి తెలిసి ఉంటుందని చెప్పి ఆయన మనిషిని పంపించాడు మనిషిని పంపించిన తర్వాత ఆ గౌరముఖుడు బయలుదేరి హస్తినాపురానికి వచ్చాడు హస్తినాపురానికి వచ్చి పరీక్ష నరేంద్రుడి సమీపానికి ఆయన అంతఃపురంలోకి వచ్చినటువంటి వాడై పరీక్ష నరేంద్రుడితో చెప్తున్నట్ట అడవిలోనే కంతమతి ఘోర తపముమయ్యున్న మా గురులపై ఉరగ శవముమై చుటవిని అల్గి వారి తనూజుడు శృంగియన్వాడు కార్చిచ్చునట్టి శాపంబు నీకిచ్చే మహారాజా మా గురువుగారు పంపించాడు ఇక్కడకు మా గురువుగారైనటువంటి శమీక మహర్షి నన్ను పంపించాడు ఇక్కడికి మీకు ఒక విషయం చెప్పన్నాడు ఏమిటంటే మీరు అడవిలో తపస్సు చేసుకునేటువంటి మా గురువుగారైన శమీక మహర్షి మీద శని చచ్చిన పావును ఒక దాన్ని వేసి వచ్చారట అది చూచి సహింపని వాడై ఆ శమీక మహర్షి యొక్క కుమారుడు శృంగి అనేటువంటి ఆయన మిమ్మల్ని శాపం పెట్టాడు ఘోరంగాను ఏమని పెట్టాడో తెలుసా సప్తాహములలోన నా పరీక్షితుడు నా ఎలుక చేసి తక్షక విషమున దగ్ధుడయ్యడుమని దానికి గురుడు సంతాపమంది భూతలేశ నన్ను గుర్తించి ఏడు రోజుల లోపల తక్షక విషాగ్నితో పరీక్ష నరేంద్రుడు దగ్ధమైపోగా అని శాపం పెట్టాడు ఆ శాపానికి ఇంకా తిరుగులేదు ఆ మాట విని మా గురువుగారు అయినటువంటి శమీక మహర్షి బాధతో మీకు చెప్పిరమ్మని చెప్పి నన్ను పంపించాడు ఇప్పుడు నా తద్భయములెల్లదలగునట్టి మంత్రతంత్ర విపులమర్చి ఏమరకుండునది నిరంతరంబునని యుగరప కాబట్టి మీరు ఆ తక్షక విషాగ్ని చేత మరణిస్తారు కాబట్టి మీకు తెలిసినటువంటి తెలివితేటలతో మంత్రతంత్రాలు వేసేటువంటి వారిని గాని వైద్యుల్ని గాని దగ్గర పెట్టుకొని ఈ ఏడు రోజులు జాగ్రత్తగా ఉండవలసింది అని చెప్పి రమ్మన్నాడు మా గురువు గారు అని చెప్పి చెప్పాడు చెప్పేసి అని చెప్పి గౌరముఖుడు అడిగిన అని చెప్పి గౌరముఖుడు వెళ్ళిపోయినాడు పరీక్షితుండు పరీక్షీణ హృదయుండై తను వేసిన తను చేసిన వ్యతిక్రమంబరకు సంతాపించి శమీకు ఉపశమనంబరకు మెచ్చి శృంగి శాపంబరకు వెరచి తను చేసిన తప్పిదం అప్పుడు తెలిసింది ఆయన అయ్యో నేను ఆ తపస్సు చేసుకునే ఋషీశ్వరుడి మీద ఎందుకు ఈ యొక్క సర్పాన్ని వేసి వచ్చాను అయినా ఆయన ఎంత మంచివాడో కదా నాకు చెప్పి పంపించాడు విషయాన్ని అని ఆయన చెప్పి పంపించిన దానికి సంతోషపడ్డాడు మరలా శృంగి పెట్టిన దానికి భయపడుతున్నాడు అంటే ఏడు రోజుల లోపల చనిపోతావు అని చెప్పారు కదా దానికి భయపడినటువంటి వాడి మంత్రివర్గంతో విచారించి ఆత్మరక్షణ యందు అప్రమాదుండయి అప్పుడు మంత్రివర్గాన్ని అంతా పిలిచాడు మంత్రివర్గాన్ని అంతా కూడా పిలిచి ఇప్పుడు ఆత్మరక్షణ యందు అప్రమాదుండయి ఇప్పుడు తన ప్రాణాన్ని తాను రక్షించుకోవాలి తన ప్రాణాన్ని తాను రక్షించుకోవాలంటే ఏం చేద్దాం అని చెప్పి మంత్రులందరినీ కూడా పిలిచాడు ఇంకా ఏడు రోజులే సమయం ఉంది సకలోర్మీషుడతి ప్రయత్నపరుడై సర్వక్రియా దక్షత దక్ష తక్షక కోటుల్ పనిచేయక ఘనతరైక స్తంభహర్ణ్యంబు తక్షక భీతిన్ రచయింపబంచి దృఢరక్షన్ దానిలో నుండే వాయక రాత్రిం దివ జాగరు కహిత పృచ్చామాచ్య వర్గంబుతో వెంటనే అందరూ కూడా కలిసి ఆ గంగానది తీరంలో ఒక ఈ ఏక స్తంభం ఒక స్తంభం ఉండేటువంటి ఒంటి స్తంభపు మేడ తయారు చేశారన్నమాట ఒంటి స్తంభ మేడ అంటే మనకు బ్రతకడానికి ఉండేటువంటిదే ఏడు రోజులు ఈ పెద్ద స్తంభం ఒంటి స్తంభం మీద మేడ కట్టాలంటే వీళ్ళు ఎన్ని రోజులు కట్టారు కాబట్టి కొన్ని వేల మంది కోట్ల మంది ఈ వడ్రంగులు కానీ దానికి కట్టడానికి ఉపయోగించేటువంటి పని వాళ్ళందరినీ దేశంలో ఉండే వాళ్ళందరూ వచ్చేసారు క్షణాల మీద వచ్చేసారు క్షణాల మీద వచ్చేసేసి ఆ ఒంటి స్తంభం మేడ లేపేశారు ఒంటి స్తంభం అంటే కింద ఒక స్తంభమే ఉంటుందన్నమాట ఆ స్తంభాన్ని వెడల్పు చేసి పైనంతా కూడా వీళ్ళు ఉండేదానికి ఏర్పాటు చేశారు ఎందుకు కింద ఒంటి స్తంభం పెట్టారు అంటే ఆ ఒంటి స్తంభం మీద ఏ సర్పం వచ్చినా పురుగు వచ్చినా కానీ వాళ్ళకి తెలిసిపోతుంటుంది అదే కిందనే పెద్ద ఇల్లు కట్టేశారనుకోండి ఇల్లు కట్టాలంటే ఆయనకి అవసరం లేదు ఆయనకే ఉంది ఇల్లు
ఏ మూల నుంచి ఏ వస్తువు వస్తుందో ఏది వస్తుందో కనుక్కోలేం కదా అదే ఒక్క స్తంభంగా ఉంటే ఎట్లా వచ్చినా గాని ఈ స్తంభం దగ్గర నుంచి రావాలి పై నుంచి రాలేదు కింద నుంచి రాలేదు పక్క నుంచి రాలేదు కాబట్టి ఎవరు వచ్చినా ఏ విష సర్పం వచ్చినా ఏం వచ్చినా తెలిసిపోతుంది ఏడు రోజులు కాపాడితే చాలు తర్వాత శాపం పనిచేయదు అనేటువంటి ఉద్దేశంతో ఆ ఒంటి స్తంభం మీద నిర్మించేశారు క్షణాల మీద నిర్మించేశారు అన్నమాట సాయంత్రానికి రెడీ అయిపోయింది అప్పుడు ఆయన ఒంటి స్తంభం మేడలోకి వెళ్ళిపోయి గౌరము కుండరిగిన పరీక్షితు మరియు విషాపహరంబులై మహావీర్య వంతంబులైన మంత్ర తంత్రంబులు కలిగి యాజ్ఞాసిద్ధులైన విషవైద్యులను వద్ద పెట్టుకుని అప్పుడు దేశంలో ఉండేటువంటి విషవైద్యులందరికీ కూడా వర్తమానాలు ఎడిపోయాయి విషవైద్యులు అంటే ఎటువంటి సర్ప విషాన్నైనా కూడా మంత్రశక్తి చేత తగ్గించగలిగినటువంటి వాళ్ళు తర్వాత ఆజ్ఞాసిద్ధులైన విషవైద్యులు ఆజ్ఞాసిద్ధులు ఆజ్ఞాసిద్ధులు అంటే వాళ్ళు వచ్చి మంత్రించాల్సిన అవసరం లేదు అక్కడ ఇక్కడ కూర్చొని తగ్గిపోయింది పో అంటే తగ్గిపోతుంది అనమాట ఆ విషయం దిగిపోగాక అంటే దిగిపోతుంది అంత ఆజ్ఞే వాళ్ళు చెప్పిన మాటే సిద్ధి పొంది ఉంటుంది అనమాట అటువంటి వాళ్ళు పూర్వకాలంలో ఈ పాము మంత్రం వేసే వాళ్ళు కూడా అలాగే ఉన్నారనమాట ఏమంటే పాము మంత్రం వేసేవాడు అక్కడికి వెళ్ళి ఆ పాము కరిచినటువంటి వాడి దగ్గర మంత్రం వేయడు ఇంట్లో కూర్చొని దేవుడి దగ్గర కూర్చొని మంత్రం చదువుతుంటాడు అనమాట సంధి మంత్రం అంటారు మధ్యలో ఇద్దరు ముగ్గురు ఉంటారు ఆ ఇద్దరు ముగ్గురు ఏంటంటే పలానాయనకి పాము గుట్టింది అని చెప్తాడు ఒక ఆయన వచ్చి మధ్యలో ఆ చని ఆ పాము గుట్టినటువంటి వ్యక్తికి ఈ యొక్క మంత్రం చెప్పేటువంటి వ్యక్తికి మధ్య ఒకరిద్దరు ఉంటారు అనమాట ఒకరిద్దరు కానీ ముగ్గురు నలుగురు కానీ ఉంటారు అక్కడి నుంచి వచ్చి ఏం చదువులో ఏం చెప్తే ఈయన పోయేసి అక్కడ ఆ పలానాయనకి పాము గుట్టిందని చెప్తారు పేరు చెప్తారనమాట ఆయన పేరు పోయి చెప్తే ఆ పూజ చేసేటువంటి ఆయన దగ్గరికి వెళ్ళి ఆ పలానాయన పేరు పాము గుట్టింది అంటే పోయింది పో నేను చెప్పానని చెప్పో తగ్గిపోయింది పో అంటాడు ఆయన ఆయన పేరు చెప్పి అంటే ఆ మాంత్రికుడి పేరు చెప్పి ఆ మాంత్రికుడి పేరు ఇక్కడికి వచ్చి మళ్ళీ సంధి మంత్రం మధ్యలో ఇంకొక ఆయన చెప్తే ఇంకొక ఆయన దగ్గరికి అక్కడికి పోయి చెప్తే లేదు ఒకడే ఉన్నాడు అనుకోండి వాళ్ళిద్దరి మధ్య ఆ ఒక్కడైనా చెప్పొచ్చు అనమాట సంధి దూర ప్రాంతాల్లో ఉన్నారనుకో అప్పుడు ఒకరికొకరి చెప్పుకోనని చెప్పుకునే పద్ధతి ఉంది లేదంటే వాళ్ళిద్దరికి ఈ మధ్య సంధిగా ఒకడు ఉండొచ్చు ఒకరిద్దరు ఉండొచ్చు అదేమి ఇబ్బంది ఏం లేదు ఆ ఒకడేం చేస్తాడంటే నేరుగా వచ్చి ఈ పండుగ ఉండేవాడి చెవులో చెప్తాడు పాము గుట్టినోడి చెల్లో పలానా ఆయన చెప్పాడు మాంత్రికుడు నీ పాము దిగిపోయింది పో విషం దిగిపోయింది పో విషం దిగిపోయింది పో మళ్ళీ పరిగెత్తుకుంటూ అక్కడికి పోతాడు ఆయన మళ్ళీ చెప్తాడు అన్నమాట మళ్ళీ ఇక్కడికి వచ్చి చెవులో చెప్తాడు ఒక ఈ విధంగా 5-6 సార్లు జరిగేటప్పటికి విషం దిగిపోతుంది అనమాట అది ఆజ్ఞాసిద్ధులు అంటే ఆజ్ఞాసిద్ధులు అంటే వాళ్ళు వచ్చి మంత్రించరు వాళ్ళ మాటే మంత్రంగా పనిచేస్తుంది వాళ్ళు చెప్తేనే దిగిపోతుంది అనమాట ఆయన చెప్పాడంటేనే దిగిపోతుంది అటువంటి వాళ్ళని పిలిపించాడు ఇంకా మంత్రిచ్చే వాళ్ళని పిలిపించాడు ఇంకా మందులేసేటువంటి వాళ్ళను రకరకాలైనటువంటి వైద్యులందరూ కూడా సిద్ధంగా వచ్చేసి ఒంటి స్తంభం మేడలో ఉన్నారు పర్యవేక్షిస్తున్నారు చుట్టూ ఈ యొక్క పరీక్షణ ఇంద్రుణ్ణి రాత్రి పగలు జాగరణ ఏమంటే రాత్రి నిద్రపోవడానికి లేదు పగులు నిద్రపోవడానికి లేదు ఏ క్షణంలో ఏమారినా కానీ దక్షిణుడు వచ్చి విషంతో కాటు వేస్తాడనేటువంటి భయంతో అట్లా కాపలాదారులు పెట్టేస్తున్నాడు రాత్రి పగలు ఈ 7 రోజులు కూడా ఎక్కడ ఎవరు నిద్రపోకుండా అంటే ఉళ్ళవాళ్ళు నిద్రపోతుంటారు ఇక్కడ రాజును కాపలా కాచేటువంటి వాళ్ళ విషయం చెప్తున్నాడు అనమాట చెప్తున్నాడు పెట్టుకుని పరీక్షితుండునంత అట తక్షకుండు విప్రవచన ప్రచోదితుండయి పరీక్షితునద్దకు ఎవిధమ్మున పోనగురు అని చింతించుచుండే అట తొల్లి అక్కడ తక్షకుడికి బాగా ఈ మంత్రానికి కట్టుబడి అయిపోయి ఉన్నాడు శాపం పెట్టున్నాడు కదా ఎలాగైనా 7వ రోజు సాయంత్రం సూర్యాస్తమానం అయ్యే లోపల బ్రాహ్మణుడి శాపం జరగాలి తాను పోయి ఆ పరీక్ష నరేంద్రుడిని కాటు వేయాలి కాటు వేయాలంటే ఎక్కడ చీమ వచ్చేదానికి కూడా అవకాశం లేదు అది చేసి పెట్టేస్తున్నాడు ఆయన ఏమంటే కనీసం ఒక్క చీమ లోపలికి వస్తున్నదని కానీ పట్టేస్తారన్నమాట అంత జాగ్రత్తగా కాపలా పెట్టేసి ఒంటి స్తంభం మేడ మీద ఆయన పెద్ద పెద్ద మంత్రులను వాళ్ళు పెట్టుకొని తనకు తెలిసినటువంటి వాళ్ళని పండితులను వాళ్ళు పెట్టుకొని పురాణ కథలో వింటూ కాలక్షేపం చేస్తున్నాడు ఇంకా సింహాసనం మీదకి రాజ్యానికి వచ్చేది లేదు 7 రోజులు జాగ్రత్తగా ఉన్నాడనమాట అక్కడ తక్షకుడు ఆలోచిస్తున్నాడు ఎలా చేయాలి ఎలా చేయాలి ఎలా చేయాలి 7వ రోజు సాయంత్రం లోపల ఆయన గడిచేసి ఎలక్ట్ చేయాలని ఆలోచిస్తున్నాడు ఇట్టి ఇట్టుండగా
ఎక్కడెక్కడ మంత్రికులందరూ ఈయన దగ్గరికి వస్తున్నారు కదా అంటే ఒకే రోజు రాలేరు కదా వాళ్ళు ఒక్కొక్క రోజు ఒక్కో రోజు రెండో రోజు కొంతమంది అక్కడ వస్తున్నారు మంత్రికులు ఆయనకి విషయం లేకుండా చేయాలా అనేటువంటి ఉద్దేశంతో అక్కడ ధరణి చరాచరభూత సంఘము తమ విషబన్హితగంబులేచుచునికి కలిగి పయోరుహ గర్భుడు ఉరగ విషాపేత జీవ సంజీవనోపదేశంబుగరంబు కాశ్యపునకునిచ్చే అఖిల లోకహితంబు పుంటే. పూర్వం ఏం జరిగిందంటే కాశ్యపుడు అనేటువంటి ఒక బ్రహ్మర్షి ఉన్నాడు. ఆ కాశ్యపుడు అనేటువంటి బ్రహ్మర్షికి బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే ఒక ఉపదేశం చేశాడట. ఏమంటే ఈ సర్పాలన్నీ భయంకరమైన సర్పాలన్నీ కలిసి అనేక మంది చనిపోతుంటే ఇటువంటి విషాగ్నిని తగ్గించేటువంటి ఒక మంత్రాన్ని బ్రహ్మదేవుడు ఈ కాశ్యపుడు అనేటువంటి బ్రహ్మర్షికి ఋషికి చెప్పాడు. చెప్పి నాయన ఎవరికైనా పాము కరిచినా చేసినా నువ్వు ఈ మంత్రాన్ని ప్రయోగించు అది ఎటువంటి విషమైనా దిగిపోతుంది వాళ్ళు మళ్ళీ లేచి కూర్చుంటారు బతుకుతారు అని చెప్పి చెప్పి ఆ బ్రహ్మదేవుడే ఉపదేశం చేస్తున్నాడు ఆయన. కాబట్టి ఆయనకు ఆ మంత్రం వచ్చు ఆ మంత్రంతో ఎటువంటి విషమైనా దిగిపోతుంది అనమాట. ఆయనకు ఈ పరీక్ష నరేంద్రుడు తక్షకుడుగా కరిచి దగ్ధం చేస్తాడనే విషయం తెలిసింది ఆ కాశ్యపుడు. ఆయన ఏమనుకున్నాడంటే శృంగిశ పమ్మున పరీక్షితుండు తక్షగా ఆదష్టుండగుట నేడు సప్తమ దివసం పటే ఏను వాని అపేత జీవు సంజీవితం చేసి నా విద్యా బలంబు మెరయచు మరియును అధీరుంగాక. ఆయనకు తెలిసింది ఆ వార్త తెలిసి ఆ తక్షకుడి చేత దష్టుడవుతాట కరవబడతాట ఆ యొక్క పరీక్ష నరేంద్రుడు నేను హస్తినాపురానికి పోయి ఆ పరీక్ష నరేంద్రుడిని నా విద్యాబలం చేత బతికిస్తాను సంజీవితుడిని చేసి నేను అందరి దగ్గర గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలి నా విద్యను అక్కడ ప్రదర్శించి ఈ మహత్యాన్ని చూడాలి అదేగాక ధరణి ఎల్లను పరిరక్షించు ధర్మ చరితు ఆ పరీక్షితు రక్షించి అతని చేత అపరిమిత ధన ప్రాప్తుండనగుచు కీర్తియును ధనము ధర్మమును నాకు కొనుటయురదే. కాబట్టి ఆయన అనుకుంటున్నాడు కొనుటయురదే నేను కానీ వెళ్ళానంటే నేను పోయినటువంటి పని వృధా కాదు. ఎందువల్లంటే ఆయన చక్రవర్తి దేశాన్నంతా పరిపాలించేటువంటి రాజు ఆ రాజును రక్షిస్తే నాకు ఎంతో పేరు ప్రఖ్యాతులు వస్తాయి దేశమంతా నన్ను గురించి అనుకుంటారు రాజును బతికిచ్చాడు రాజును బతికిచ్చాడని అటువంటి కీర్తి నాకు వస్తుంది. తర్వాత రాజును రక్షించాల్సినటువంటి బాధ్యత ప్రజలకు కూడా ఉన్నది కాబట్టి రాజ్యానికి ప్రభు అయినటువంటి ఆయన్ను రక్షించినందువల్ల ఆ ధర్మాన్ని రక్షించినటువంటి వాడిని అవుతాను ధర్మాన్ని రక్షించినటువంటి వాడిని అవుతాను తర్వాత కీర్తివంతుడిని అవుతాను. అదీగాక ఆ పరీక్ష నరేంద్రుడు సంతోషపడితే అపరిమితమైన ధనరాశులు నాకు ఇస్తాడు ధనాన్ని విపరీతమైన ధనాన్ని సంపాదించుకోగలను ధనము వస్తుంది కీర్తి వస్తుంది తర్వాత ధర్మం ప్రకారం మనకు మంత్రం వచ్చని చెప్పి గమనకుండా ఒకరిని రక్షించిన వాడిని అవుతాను ధర్మం కాబట్టి ఆ మూడు నాకు లభిస్తాయి అనేటువంటి ఉద్దేశంతో సంతోషంగా ఆ రోజు 7వ రోజు అన్నమాట. 6 రోజులు అయిపోయింది 7వ రోజు ఇంకా 6 రోజులు ఆయన బతుకున్నాడంటే ఖచ్చితంగా ఈ రోజు సాయంత్రం లోపల తక్షక విషాగ్ని చేత దహింపబడతాడు బ్రాహ్మణ శాపం కాబట్టి ఖచ్చితంగా నేను ఈ రోజు సాయంత్రం లోపల ఆయన రక్షించాలి కాబట్టి హస్తినాపురానికి పోని హుటాహుటిగా బయలుదేరి కాశ్యపుడు వస్తూ ఉన్నాడట. కాశ్యపుడు బయలుదేరి వస్తూ ఉన్నాడు అని విచారించి హస్తిపురమునకు పోవాలి తక్షగుండు ఊర్ధ విప్రుండై వనంబులో నిదురుంగని మునీంద్ర ఎటబోయదు ఏమి కార్యమునకన్న దానికి కశ్యపుండిట్లని. కాబట్టి ఈయన బయలుదేరేసి అడవిలో పోతూ ఉన్నాడు అనమాట. ఎవరు ఈ కశ్యపుడు కశ్యపుడు అంటారు కాశ్యపుడు అంటారు ఆయన్ని. ఆయన పోతూ ఉండేటప్పుడు ఆయన ఏం చేశాడంటే హుటాహుటిగా పోతున్నాడు. హుటాహుటిగా పోతూ ఆ 7వ రోజు కదా త్వర త్వరగా పోయేసేసి ఆ హస్తినాపురంలో ఉండేటువంటి ఆయన బతికించాలి అనే దేనితో పోతున్నాడు. మన తక్షకుడు ఏమంటే ఎలా ప్రవేశించాలి అక్కడికి ఈరోజు సాయంత్రం లోపల ఆ యొక్క పరీక్ష నరేంద్రుని దగ్ధం చేయాలి కదా అని చెప్పి
ayna alo chistunar. Yamare yamare chunara, yamare yamare chunara, mantra gala ni gamare chunara mar takshikuru. Yena yi kasi puro chunara nai tuwan te vishin del skuni. Ada bila oce da puru, yena waka wudda bram mara vishin es kunar. Yamaru yi takshikuru, waka musali bram mara mara vishin es kuni. Yena huta huti ka botu nara mar ta dibilo. Poye tuwan te ayna ku yedru chadina. Yedru chi, aya maharshi, yakari wel tunaru wane di gaita. Adi kita ini nado, agak sebunyi telani, tak cakuda nupan nagudu, parikshi tu gara cunete, ne, dan inda munatanin, akshim paga boyada, subada kshinuna abantra, tantra da kshinya munan, sorry, akar ini beliin ayam jep tu nanti, ya baru tak cakuda cuci. విశాగ్ని చేతమ పరీక్ష నరేంద్రుని కరిచి దగ్ధుని చేస్తాడట ఆ పరీక్ష నరేంద్రుని నా మంత్ర తంత్ర విద్యలతో మరలా పునర్జీవితుని చేసి ఆ తక్షక విశాగ్ని లేకుండా చేయడానికి నేను పోతున్నాను అని చెప్పి అన్నాడు అనేటటికి అని నవిని నగుచు వాడిట్లని అప్పుడు పెద్దగా వికటాట్టహాసం చేసి నవ్వాడట తక్షకుడు రామదేశంలోనే ఉన్నాడు నవ్వి తక్షకుడ నేన అశని నిపాతమున ప్రతుగ గణగునే నియువనక మద్విషహ నిహతులక గునే ఆ ప్రతుకన్ ఏంది బ్రాహ్మణోత్తమ ఏం చెప్తున్నావు నీవు నీ మంత్ర తంత్ర విద్యతో తక్షకుడి విషాగ్రిని లేకుండా చేస్తావా నేనే ఆ తక్షకుణ్ణి అని చెప్పి అసలు స్వరూపం చూపించాడు చూపించి నేనే ఆ తక్షకుణ్ణి అశనిపాతం అంటే పైన పిడుగుబడ్డవాడు బతికితే ఒకవేళ బతకచ్చేమో గాని నా విషం చేత బతికిన వాడు ఇప్పటికి లేడు బ్రతకడు బ్రతికించలేవు అని చెప్పన్నాడు దక్షకుడు అనేటటికి అని నీ మందులు మంత్రములు నా యందు నీకు పనిచేయవు నీ మందులు మంత్రాలు నా విషం ముందు పనిచేయవు అని చెప్పి అన్నాడు క్రమ మరిపోము వెనక్కి తిరిగి వెళ్ళిపో నువ్వు నీ మందులు మంత్రాలు నా దగ్గర పనిచేయవు అని చెప్పన్నాడు అని కాదేని ఒకవేళ నీ మంత్రాలు నీ తంత్రాలంత గొప్పవేని అనిపిస్తే నీకు నీవ చూడ ఈ వటవృక్షం గరచి నా విషాదమున భస్మము చేసేది నోపుదును దీనిని సంజీవితం చేయుమరిన తక్ష అని తక్షగుండ ఆ వృక్షంబు గరచిన నీ మంత్రతంత్రాలు మందులు మాయలు అంత గొప్పవైతే నా విషాన్ని హరించే అంత గొప్ప మంత్రం నీ దగ్గర ఉంటే ఇదిగో ఈ మర్రి చెట్టును నేను కరుస్తాను కరిచి దీన్ని భస్మం చేసేస్తాను నువ్వు ఈ మర్రి చెట్టును బతికించుకోవాలంటే అని చెప్పన్నాడు అని చెప్పి ఆ మర్రి చెట్టును కరిచాట అంటే ఆయన అనగానే తక్షకుడి కోపం వచ్చేసిందన్నమాట సర్పాలకు చాలా కోపం ఆ కోపంతో ఆ మర్రి చెట్టును కరిచాడు మర్రి చెట్టును కరిచేటటికి అయ్యకీంద్ర విషమహానల దగ్ధమై విపుల పత్ర దీర్ఘ విటపతతుల గగనమండలంబు గప్పిన ఔవట తరువు భస్మమయ్యే తక్షణంబ అది పెద్ద బ్రహ్మాండమైన మర్రి చెట్టది ఆకాశం తిరుతుంది ఆ అడివంతా వ్యాపించున్నాయంట దాని యొక్క పెద్ద పెద్ద కొమ్మలు పెద్ద చెట్టది ఎప్పుడైతే ఈ తక్షక విష తక్షకుడు కరిచాడో మొత్తం ఆకులు ఈగులు చెట్లు మొత్తం చెట్టు మొత్తం బూడిదైపోయి బూడిద కొట్టైపోయినది చూస్తూనే ఉన్నాడు ఈ బ్రాహ్మణుడు ఆ తక్షక విషాగ్ని అంత గొప్పదన్నమాట అప్పుడు కాశ్యపుండును ఉన్నప్పుడే ఆ భస్మంబు చెయ్యంబు కూడి కూడ త్రోచి చెయ్యి ఏం చేస్తావు అన్నాడు మరి చెట్టు భస్మం అయిపోయింది కదా ఏదో నీ మంత్రం ప్రయోగించన్నాడు చూస్తుండమని చెప్పి కాశ్యపుడు ఏం చేశాడంటే ఆ బూడిదను పోగు చేశాడట పోగు చేసి తన చేతిలో ఉన్నటువంటి నీళ్లు కొంచెం చల్లి ఆ మంత్రాన్ని బ్రహ్మదేవుడు చెప్పిన మంత్రాన్ని జపించాడు మంత్రాన్ని జపించేటటికి ఆ ద్రోచి మంత్రతంత్ర శక్తిని చేసి ఎప్పటి ఎట్ల వృక్షంబు చేసిన ఆ బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి మంత్రాన్ని జపించి ఆ కమండలంలో నీళ్లు చల్లాడు చక్కని కళ్ళు మూసి మళ్ళీ చెట్టు అయిపోయింది పెద్ద చెట్టు ఎలాగుందో అలాగే అంటే దాని మీద ఉండుండే పశుపక్ష పక్షులతో కూడా బతికిపోయినాయి అన్నమాట ఆకులు పక్షులు దాని మీద ఏ జీవరాశి చీమ ఉన్నా గానీ చీమ కూడా బతికింది ఒక చెట్టు బతకడమే కాదు ఆ చెట్టుతో పాటు దగ్ధమైనటువంటి ప్రతి జీవి కూడా మరలా ఆ పునర్జీవి జీవితం అయిపోయింది అనమాట అంటే మరలా బతికిపోయినాయి బతికిన తర్వాత అతి విస్మయం బంది
తక్షకుడికి ఆశ్చర్యం అయిపోయింది. ఏమంటే ఇప్పటి వరకు తక్షకుడి యొక్క విషయాన్ని హరించిన వాడు ఎవడూ లేడు. ఈ బ్రాహ్మణుడు సామాన్యుడు ఉన్నట్లేడే అని మునీంద్ర నీ విద్యాబలంబున ఇది సంజీవితం అయ్యి నేను అతి కుపిత విప్రశాప వ్యపగతాయుష్కుండైన పరీక్షితుండు సంజీవితుండుగా ఆరోపడు. మహానుభావ నువ్వు చాలా విద్యావంతుడివి, చాలా ప్రభావం ఉంది నీలో, అయినప్పటికీ కూడా నువ్వు పరీక్షితుణ్ణి బ్రతికించడానికి ప్రయత్నం చెయ్యొద్దు. ఏమంటే ఒక బ్రాహ్మణుడి శాపం వల్ల అపగత జీవుడైపోయి ఉన్నాడు. బ్రాహ్మణ శాపం చేతనే దగ్ధుడైపోయి ఉన్నాడు ఆయన. కాబట్టి ఆ బ్రాహ్మణ శాపానికి తిరుగులేదు. బ్రాహ్మణ శాపం ప్రకారం పరీక్షితుడు మరణించాల్సిందే. కాబట్టి నువ్వు అక్కడికి వచ్చి ఏ ప్రయత్నం చేయొద్దు. ఈ మంత్రాలన్నీ అక్కడ పనిచేయవు. ఎందువల్లంటే బ్రాహ్మణ శాపం ఉంది కాబట్టి నువ్వు ఆ ప్రయత్నమే చేయొద్దు, ఆపుకోమన్నాడు. అప్పుడు దివ్య దృష్టితో చూచాడు ఈ కాశ్యపుడు. దక్షుడు ఎందుకు చెప్తున్నాడు నేను ఆయన బతికించాలని పోతానని చెప్పి దివ్య దృష్టితో చూచాడు. దివ్య దృష్టితో చూస్తే ఖచ్చితంగా ఆ శృంగి యొక్క శాపం వల్ల ఆయనకు మరణం ఆసన్నం అయినట్టు రాసి ఉందన్నమాట. ఇంకెవరూ తప్పిలేరు, దాన్ని బ్రహ్మరాత్రి ఎవరు తప్పిగలడు. అందువల్ల ఆయనకు ఆ విధంగా తక్షకుడి విషయం చేత మరణించాల్సినట్టు రాసి ఉంది కాబట్టి మనం కూడా ఏం చేయలేము అని చెప్పి ఆయన అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకున్న తర్వాత వాణి ఇచ్చు ధనము కంటే నా ఎంత అధిక ధనము కొని పొమ్మైనా నువ్వెందుకు పోతున్నావు అక్కడ ఆశగా? రాజును రక్షిస్తే ధర్మం అవుతుంది, తర్వాత దేశమంతా కీర్తి వస్తుంది, డబ్బు కూడా చాలా వస్తుందని కదా. ఆ కీర్తిని ధర్మాన్ని పక్కన పెట్టేసి ఇది బ్రాహ్మణ శాపం, దీనికి తిరుగులేదు కాబట్టి నీకు డబ్బు అక్కడికి పోయి చేస్తే ఏదో డబ్బులు ఇస్తారని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు అక్కడికి పోవాల్సిన అవసరం లేదు. నీకు ఎంత ధనం కావాలంటే అంత నేను ఇస్తాను, ఆ రాజు ఇచ్చేదానికంటే రెట్టింపు ధనం ఇస్తానని చెప్పి పెద్ద బస్తాకి బంగారు ఏమిచ్చాడో ఏమో కోరుకున్నంత ధనం ఇచ్చేసాడు అన్నమాట. ఇచ్చిన తర్వాత ఆ ధనాన్ని తీసుకుని ఆ బ్రాహ్మణుడు సంతోషపడి వెనక్కి వెళ్ళిపోయినాడు. అంటే ఈ డబ్బుకు ఆశపడి బ్రాహ్మణుడు వెనక్కి పోయినాడు కదా అని కాదు, ఆయన దివ్య దృష్టితో జరగబోయేది చూశాడు. జరగబోయేది చూసి మనం ప్రయత్నం చేయడం కూడా వృధాయేను అని చెప్పి అనుకొని వెనక్కి వెళ్ళిపోయినాడు. ఈ డబ్బు తీసుకుని వచ్చిన వాడు ఇంత విద్య నేర్చుకొని ఇక్కడికి వచ్చి వృధాగా పోకుండా తక్షకుడి ద్వారా ధనాన్ని సంపాదించుకొని వెళ్ళిపోయినట్ట. వెళ్ళిపోయిన తర్వాత దాన్ని అధిక ధనం కొని పొమ్మరిన కశ్యపుండును దివ్య జ్ఞానం అట్లగానే రింగి తక్షకు చేత అనంతం వైన అర్థముగని క్రమ్మరిచని. అప్పుడు ఆయన ఆ తక్షకుడి చేత అనేకమైనటువంటి ధనరాశులు తీసుకుని అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయినట్ట. ఇట్లు విజనం వైన భ్రాంతరంబునైన అయి ఇరువుల వృత్తాంతము మీరిట్టి రింగితంటే వినుము. సరే, ఈ వృత్తాంతం ఎక్కడ జరిగింది? ఘోరమైన అరణ్యంలో జరిగింది. ఇది జరిగినప్పుడు ఎవరెవరు ఉన్నారు? తక్షకుడు, ఆ కాశ్యపుడు అనేటువంటి బ్రాహ్మణుడు, వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఇది. ఆయన మర్రి చెట్టును గరవడం, మర్రి చెట్టు బూడిదైపోవడం, మరలా ఆయన బ్రతికించడం ఎవరు చూశారు? ఎవరు చూడలేదు. రెండో మనిషికి తెలియదు అది. కాబట్టి మీకెట్ట తెలిసింది అని మంత్రుల్ని జనమేజయుడు అడుగుతుంటే అప్పుడు జనమేజయుడితో చెప్తున్నారు వాళ్ళు, మాకెట్ట తెలిసింది అని మహారాజా మీరు అడగచ్చు, మాకు ఎలా తెలిసిందో చెప్తాను మీరు అన్నాడు. ఎలా తెలిసిందంటే ఇప్పురంగున బ్రాహ్మణుండి నాథమేగియున్న ఆ వృక్షంబునెక్కి దానితోన దగ్ధుడై మరి దానితోన లబ్ధజీవుడై వచ్చి జనులకు చెప్పేది. ఈ నగరంలో ఉండేటువంటి బ్రాహ్మణుడు ఒక ఆయన కట్టెల కోసం పోయినాడు అడవికి. కట్టెల కోసం పోయేసి ఆ కట్టెలన్నీ సిద్ధం చేసుకొని మర్రాకులు కూడా, అప్పుడు మర్రాకులు ఇస్తళ్ళు కుట్టుకొని భోజనాలు చేసేదన్నమాట. ఆ మర్రి చెట్టు ఎక్కేసి ఉన్నాడు ఈయన, ఆ మర్రాకుల కోసం ఎక్కుంటాడు. లేకపోతే మర్రి కొమ్మలు ఏమన్నా ఎండిపోయి ఉంటే వాటిని ఇరుచుకొని కట్టెలుగా తెచ్చుకోవడానికి వెళ్ళాడో ఏమో తెలీదు. ఈయన అడవికి పోయింది మాత్రం కట్టెల కోసం పోయినాడు. కట్టెల కోసం పోయేసేసి అక్కడ ఏమంటే మర్రి చెట్టు మీద ఎక్కున్నాడు. మర్రి చెట్టు మీద ఎక్కి మర్రి ఆకులు కోసుకుంటూ ఆ భయ పెద్ద చెట్టు కదా అది, ఆ చెట్లో ఉన్నాడు ఈయన. ఆ చెట్లో ఉండి వీళ్ళిద్దరూ మాట్లాడుకునేది విన్నాడు అనమాట. అంటే చెట్టును కరిచి చంపేస్తారనేది ఆయన తెలియదు. వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు లేని మనం కనపడకూడదు అని చెప్పి షార్ట్గా ఉండి ఆ మర్రి చెట్టు కొమ్మల మీద ఉండి విన్నాడు ఆ మాట. విన్న తర్వాత తక్షకుడు వచ్చి కరిచేశాడు ఈ చెట్లు. చెట్టు బూడిదైపోయింది, ఈయన కూడా బూడిదైపోయింది, ఎవరి బ్రాహ్మణుడు కూడా.
ఆ చెట్టు మొత్తం దగ్ధమైపోయినప్పుడు ఆ చెట్టుతో కూడా ఈ బ్రాహ్మణుడు కూడా దగ్ధమైపోయాడు. మరలా ఆ కశ్యపుడు బతికించాడు కదా, బతికించినప్పుడు సంజీవితుని చేసినప్పుడు ఆ చెట్టు మీద ఉండేటువంటి చీమలు దోమలు మొత్తం ఉండేటువంటి పక్షులు అన్ని కూడా బతికాయని చెప్పాను కదా, ఆ ఇప్పుడు బతికినప్పుడు ఈ బ్రాహ్మణుడు కూడా బతికాడు. మళ్ళీ ఆ చచ్చిపోయి మళ్ళీ బతికాడు అనమాట ఆయన. అప్పుడు ఆయన కళ్ళతో ప్రత్యక్షంగా చూసి ఆ ధనాన్ని ఇచ్చి తక్షకుడు ఆ బ్రాహ్మణుడిని వెనక్కి పంపాడు. ఈయన కళ్ళారా చూశాడు, చూసొచ్చి ఊళ్ళో చెప్పాడు అనమాట. చూసొచ్చి ఊళ్ళో చెప్పాడు అంటే అది జరిగింది ఎన్నో రోజు, 7వ రోజు. ఆ 7వ రోజు మధ్యాహ్న సమయంలో ఎప్పుడో జరిగింది అది. ఇంకా 7వ రోజు సాయంత్రానికి పరీక్షిత్తు తక్షక విషాదం చేసి చనిపోయాడు. తర్వాత తెలిసింది వీళ్లకు ఈ వృత్తాంతి ఇలా జరిగింది అని చెప్పి ఈ బ్రాహ్మణుడి ద్వారా తెలిసింది అనమాట. ఇక్కడ తర్వాత ఏం జరిగిందంటే ఈ అట్లు కశ్యపుని గ్రంభరించి ఆ విధంగా ఆ కశ్యపుణ్ణి ధనరాశులు ఇచ్చి పంపించేసినటువంటి వాడై తక్షకుండు తక్షణంబ నాగకుమారులం పిలిచి మీరులు విప్రులై సురభి కుసుమ స్వాతు వన్య ఫలములు పలాశపర్ణ పుటిగల పెట్టుకుని పరీక్షితుపాని గింజని ఇంటని పంచి తాను వారితో అదృశ్య రూపుండై వచ్చిన ఆ సమయం అయిపోతూ ఉందన్నమాట. సాయంత్రం మధ్యాహ్నం అయిపోయింది, సాయంత్రం సూర్యాస్తమయం లోపల ఈయన పోయి కాటేయాలి. ఎలా వేయాలి అని ఆలోచిస్తూ కొంతమంది నాగులను సర్పరాజులను పిలిచాట, సర్పరాజులను తోడుగా పిలిచి మీరందరూ బ్రాహ్మణులుగా మారిపోండి అన్నాడు. వాళ్ళు కామరూపధరులు కాబట్టి బ్రాహ్మణులు అయిపోయినారు. బ్రాహ్మణులు అయిపోయిన తర్వాత మీరేమంటే రాజుగారి దగ్గర కొన్ని పండ్లు పూలు తీసుకుని ఆయన దర్శనార్థం పోయిరాండి అన్నాడు. దర్శనార్థం పోయిరాండి అంటే ఆ పర్ణ మోదుగాకులతో చేసినటువంటి ఆ తట్టల్లో ఈ పండ్లు పూలు పెట్టుకోండి, కొన్ని బుట్టలు తీసుకొని, కొన్ని బుట్టలు ఉంటే బుట్టలు, లేకపోతే పవిత్రంగా అడవుల్లో నుంచి వచ్చినటువంటి ఋషులు కదా వీళ్ళు, ఆ మోదుగిస్తళ్ళు కుట్టుకొని వాటిల్లో పూలు అవి పెట్టుకొని పూలు పండ్లు పెట్టుకొని వాటిలో తీసుకెళ్ళండి అన్నాడు. కొన్ని పూలు కొన్ని పండ్లు తీసుకొని వీళ్ళు కొన్ని బుట్టల్లో కొంతమంది, మోదుగాకులు ఇస్తళ్ళలో కొంతమంది, ఆ అడవి నుంచి వచ్చిన వేద బ్రాహ్మణులు అనమాట, వీళ్ళు వేదాన్ని వల్లేసుకుంటూ ఆ హస్తినాపురానికి వెళ్ళారు. వాళ్ళ కూడా అదృశ్య రూపంలో పోతున్నాడు ఈ తక్షకుడు, అదృశ్యంగా, ఈయన బ్రాహ్మణుడు కాలేదు, అదృశ్య రూపంలో పోతున్నాడు. అదృశ్య రూపంలో పోతూ వచ్చిన ద్విజవరులన్ కుమారులన్ అతి ప్రియ దర్శనులైన వారి రుగ్యజూష పదక్రమములన్ క్రియన్ గుణించుచువచ్చు వారి రజ్జన గజపుర వల్లభుండుగని గ్రక్కునడాయగ మిల్చి మెచ్చి భావజ శుభగుండు చేకునియే వారలు తెచ్చిన వారినన్నిటిన్. వీళ్ళందరూ పండ్లు పూలు ఎత్తుకొచ్చిన తర్వాత ఒంటి స్తంభం మేడ మీదకి పోవాలి కదా, అక్కడ కాపలా వాళ్ళు ఉంటారన్నమాట. వీళ్ళంతా చూసి వీళ్ళు బ్రాహ్మణులు, ఆయన దర్శనార్థం వచ్చారని చెప్పి వీళ్ళని పంపించారు లోపలికి. వీళ్ళు నేరుగా లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళేసేసి ఈయన అదృశ్య రూపంలోనే ఉన్నాడు, ఎవరికి కనపడకుండా ఎట్టపోయినాడేమో తెలియదు ఎవరికి. ఈ పండ్లు పూలు తీసుకెళ్ళి ఆ పరీక్ష నరేంద్రుడికి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇలాగే కూర్చొని ఉన్నాడు ఆయన, ఆ యదాళం పెట్టారనమాట. పెట్టిన తర్వాత వాళ్ళు ఆశీర్వదించారు ఈ పరీక్ష నరేంద్రుడిని. వాళ్ళకి నమస్కారం చేసినటువంటి వాడై వాళ్ళకి చేయాల్సినటువంటి మర్యాదలన్నీ చేసి వాళ్ళను గౌరవించి తర్వాత అంటే ఆయన దర్శనానికి వీళ్ళు వచ్చారనమాట. వచ్చిన తర్వాత వాళ్ళని గౌరవించి వాళ్ళని సగౌరవంగా మరలా పంపించాడు ఆయన. వాళ్ళు వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ వీడు తెచ్చిన పండ్లు పూలు అక్కడే పెట్టున్నాయి. పెట్టుంటే ప్రేరితుడై అమరేంద్రాకారుడు తద్వన్య బలజిగచ్చాపేక్షన్. అప్పుడు కాలచోదితుడు అవుతున్నాడు. ఆ కాలం దగ్గరికి వచ్చేసింది పరీక్ష నరేంద్రుడికి. ఇప్పుడు ఏం చేశాడంటే ఆ వచ్చినటువంటి బ్రాహ్మణులకి సత్కారం అంతా చేసి గౌరవించి వాళ్ళకి శాల్వాలు కప్పి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి మర్యాదలు ఇచ్చి అనేకమైన వస్త్రమాల్యాదులన్నీ కూడా ఇచ్చి గౌరవంగా పంపించాడు. ఎంతో దూరం నుంచి వచ్చారు చూడడానికి అని చెప్పి సరిపోయింది. వాళ్ళు తెచ్చిన బహుమానాలు అక్కడ పెట్టున్నారు కదా. ఈయనకి ఏమైందంటే ఆ కాల ప్రేరణ వల్ల ఆ పండ్లు తింటే బాగుండే అనిపించింది మనసుకు.
అమ్మ ఏమన్నాడంటే మరియు సూర్యలనుంద మంత్రులను చుట్టములను కడుగూర్చు మిత్రులను సారబలుండు చూచి ముని శాపదినంబులు పోబుదించి అక్కడ చుట్టాలు కొంతమంది కూర్చో ఉన్నారు మంత్రులు కొంతమంది కూర్చో ఉన్నారు వాళ్ళందరూ మాట్లాడుతున్నారు ఆయనతో అప్పుడు ఆయన ఏమన్నాడంటే ముని శాపదినంబులు పోబుదించి ముని చెప్పినటువంటి శాపదినాలు అయిపోయినాయి ఏడవ రోజు సూర్యాస్తమానం లోపల ఏడవ రోజు లోపల కదా నేను సరిపోతానని చెప్పి చెప్పారు తక్షణ విషాజ్ఞతో మనం చాలా జాగ్రత్తగా పకడ్బందీగా ఉన్నాం కాబట్టి ఏ ఇబ్బంది లేదు ఏడవ రోజు కూడా అయిపోయింది అంభోరుఘమిత్రుడు అస్తగిరి బొందెడు అదిగో ఆ సూర్యుడు అస్తమిస్తూ ఉన్నాడు అంటే ఇంకొక 5-6 నిమిషాలు ఉందన్నమాట సమయం ఒక 5 నిమిషాలు ఉంది 5 నిమిషాల్లో సూర్యుడు కూడా సగం పొద్దు వెళ్ళిపోయింది అనమాట ఇంకా కొద్దిగా ఉంది 5 నిమిషాల్లో ఏం ప్రమాదం జరుగుతుంది అనుకున్నాడు ఆయన అని అంభోరుఘమిత్రుడు అస్తగిరి బొందే నుంచుగి తత్ఫలావలు వారలకెళ్ళబెట్టి అనవజ్జుడు తానొక పండు చెచ్చరన్ కాబట్టి మనకి ఏ ఇబ్బందులు లేవు ఇంకా అయిపోయింది ఇంకా 5 నిమిషాల్లో మనకేం ఇబ్బంది జరగదని చెప్పి ఆ పండ్లు తీసి తలా ఒకటి ఇచ్చాట ఆయన చేతికుండా పాపం పరీక్షణ లేదు అందరికీ ఇచ్చి మిత్రులకు బంధువులకు అక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా ఇచ్చి ఒక్క పండు తను తిందామని చెప్పి ఆ పండు చేతికి తీసుకొని ఇట్ట ఒలిచాడు దాన్ని ఒలిచేటప్పటికి వచ్చుచు లోపల నల్లని క్రిమి అయి ఇట్టనేటప్పటికి ఆ పండు లోపల నల్లటి పుట్టు మచ్చ మాదిరి ఉంది ఒక నల్లటిది క్రిమి క్రిమి తోచి చూడలత్తుక వర్ణం బునపామై ఆ క్రిమి క్రమంగా ఒక సెకండ్ లోపల ఎర్రగా వచ్చేసింది ఎర్రగా వచ్చేసి పాము అయిపోయింది అనమాట ఆ పాము అయిపోయి లత్తుక వర్ణంలో వచ్చి పామై విషవన్నులు ఆతనుగా కురువీరుగా రచిత క్షగుడరిగన్ ఆ పండట్ అన్నాడు అనేటువంటి దాంట్లో నల్లని మచ్చగా ఉండింది కాసేపటిగా ఒక్కరో పెద్దదై ఎర్రదైంది ఉన్నట్టుండి తక్షకుడైపోయి క్షణకాలంలో భయంకరంగా ఆ యొక్క పరీక్ష నరేంద్రుణ్ణి కాటు వేసినటువంటిది ఆ తక్షకుడు అదృశ్యమైపోయినాడు ఎప్పుడైతే తక్షకుడు కాటు వేశాడు వజ్జుడు రచ్చుచు తనుక కురువీరుగా రచిత క్షగుడరిగన్ ఎప్పుడైతే కచ్చాడు తత్పరిజనం బందరు అశనిపాతంబున చెదరి చెదరినట్లు కనుక నింపరచి దడదడ ఆడిపోయినారు పక్కన ఉండే వాళ్ళందరూ కూడా ఉన్నట్టుండి ఈ యొక్క సంఘటన జరిగేటువంటిది ఎక్కడ పడ్డోళ్ళు అక్కడ గడగడ వణుకుతూ పరిగి తెస్తున్నారు ఆ పైనుండేటువంటి వాళ్ళందరూ కూడా కింద దూకేస్తున్నారు అనమాట ఆ యొక్క మందిరంలో నుంచి ఆ ఏకస్తంభ మండపంలో నుంచి స్తంభహర్మ్యంబు తక్షక విషాగ్ని దగ్ధం వయ్యి ఆ విషం ఎప్పుడైతే పరీక్ష నరేంద్రుడు లేకపోయిందో పరీక్ష నరేంద్రుడు లేక ఆ తక్షక విషం ప్రవేశించగానే భయంకరమైన జ్వాల మంట వచ్చేసింది అనమాట ఆ మంటతో కూడా ఆ ఏక స్తంభం ఉండేటువంటి మేడతో కూడా భస్మం అయిపోయింది దాంట్లో నుంచి దూకిన వాళ్ళు దూకేశారు అక్కడ బట్టలు అట్ వెళ్ళారు ఈయన మొత్తం ఆ మండపం ఆ యొక్క సౌధం అంతా కూడా బూడిదైపోయింది అట్లే అట్లా ధ్వంసం అయిపోయింది ఆ తక్షక విషాజ్ఞ అంటే అక్కడ మర్రి చెట్టు ఎలాగైతే బూడిదైపోయిందో అట్ట బూడిదైపోయిందట తనరగ గురు వీరుల గరచి దక్షకుడరిగన్ తత్పరిజనంపులందరూ అశనిపాతం పురజదరి చెదరినట్లు గనుకనింపరచి అయ్యేక స్తంభహర్మ్యంబు తక్షకు విషాగ్ని దగ్ధం అయ్యనట్లు భవజ్జనకుండు పరలోకగతుండైన పురోహిత పురస్సర అనేక భూసురవర్లు యథావిధిం పరలోక క్రియలు నివర్తించినంత ఆ విధంగా మీ తండ్రి గారైనటువంటి పరీక్ష నరేంద్రుడు ఆ తక్షక విషాగ్నిలో దగ్ధుడైపోయి భస్మం అయిపోయినాడు ఆయన అప్పుడు యొక్క పురోహితులందరూ కూడా వచ్చి మీ తండ్రికి జరగాల్సినటువంటి పరలోక క్రియలన్నీ కూడా జరిపించారని జనమేజయ మహారాజుకు మంత్రులు చెప్తున్నారన్నమాట చెప్పి ఆయుష్మంతుడవై లక్ష్మీయుత బాల్యంబునంద నీ అన్వయ రాజ్యాయత్త మహీభారం వాయత భుజ నీవు దాల్చిత అభిషిక్తుడవై నువ్వు పసివాడివి అప్పుడు నువ్వు పసివాడివైనా రాజ్య పరిపాలన చేసే అంత వయస్సు లేదు నీకు అయినా కానీ నీకు బాధ్యత పడిపోయింది చిన్న వయసులోనే మీ తండ్రి గారు ఈ విధంగా పశువు అయిపోయిన తర్వాత పరలోకగతుడైన తర్వాత నీకు పట్టాభిషేకం చేశాము నువ్వు పసివాడివి ఆ పసి వయసులోనే నీకు ఈ రాజ్య భారం అంతా కిరీటం పెట్టి నేను ఇద్దరు పెట్టి ఈ యొక్క రాజ్య పరిపాలన భారం అంతా నీకు ఒప్పచెప్పాను ఆయన పెంచితి ధర్మ భాగ్యమును
ప్రీతియొనర్చుచుదారుని ప్రజన్ మంచితనేక యాగముల మానుగ దక్షిణలిచ్చి విప్రులన్ పెంచితి ధర్మ మార్గమున ప్రీతియొనర్చుచుదారుని ప్రజన్. నీవు పసివాడివైన సామ్రాజ్య పట్టాభిషేకం చేసిన తర్వాత నిరదిన ప్రవర్ధమానుడవై ఈ జగత్తులో ఉండేటువంటి ప్రజలందరినీ కూడా, ఈ రాజ్యంలో ఉండేటువంటి ప్రజలందరినీ కూడా పెంచితి ధర్మ మార్గమున, ధర్మ మార్గంలో పెంచావు. ధర్మ మార్గాన్ని వాళ్ళలో కలిగేటట్టు వాళ్ళలో ధర్మ మార్గం అనేటువంటి గుణాన్ని పెంచావు. మంచిత నేక యాగముల మానుగ దక్షిణలిచ్చి విప్రులన్, బ్రాహ్మణోత్తములందరినీ కూడా అనేకమైనటువంటి యజ్ఞయాగాదులు చేసి అనేక రకాలైనటువంటి దక్షిణలు ఇచ్చి బ్రాహ్మణులందరినీ కూడా తృప్తిపరిచావు. మిన్నించితి సజ్జన స్తుతుల నిర్మలమైన యశంభు దిక్కులం, దిక్కులంతా కూడా నీ యొక్క మంచి కీర్తితో దిక్కులన్నింటినీ నింపేశావు. ఆ సంచిత పుణ్య సర్వగుణ సంపదనెవ్వరు నీ సమానులే. కాబట్టి పుణ్యములో గాని గుణములో గాని యశస్సులో గాని నీతో సమానులు ఎవరున్నారు ఈ లోకంలో జనమేజయ మహారాజా అని చెప్పి అన్నారు ఈ మంత్రులు. కాదన కిట్టి పాటి అపకారము తక్షకుడే కవి ప్రసంబోధన చేసి చేసే. కాబట్టి మీ తండ్రి గారికి ఇంత అపకారం చేశాడు ఆ తక్షకుడు. ఆఖరి క్షణంలో అంటే ఇంకొక క్షణం గమ్మునుండి ఉంటే బతికుండేవాడు మీ తండ్రి గారు. ఆఖరి క్షణం దాకా సుఖంగా ఉన్నటువంటి ఆయన ఆఖరి క్షణంలో ఈ విధంగా సంహరించేశాడు. కాబట్టి అంత ద్రోహం చేసినటువంటి, అంత అపకారం చేసినటువంటి ఆ తక్షకుడిని మనం వదిలిపెట్టకూడదు. ఒక విప్రుడి సహాయంతో, ఒక విప్రుడి మాట నిగ్గించాలనేటువంటి కారణంగా ఈ తక్షకుడు మీ తండ్రిని యమలోకానికి పంపించాడు. నృపపుంగవనీవు అనేక భూసురాపాదిత సర్పయాగమున భస్మము చేయుము తక్షకాది కాకోదర సంహతి హుతవ హోక్ర సమగ్ర శిఖాచయంబులం. కాబట్టి నువ్వు వదిలిపెట్టద్దు, నువ్వు అనేక మంది బ్రాహ్మణుల సమూహం యొక్క సహాయంతో ఆ సర్పయాగం చేసి ఆ తక్షకుండే కాకుండా తక్షకుడి కులాన్నంతా కూడా, సర్ప కులాన్నంతా కూడా ఆ సర్పయాగంలో భస్మం చేయవలసింది అని చెప్పి ఆ మంత్రులందరూ కూడా ఈ జనమేజయ మహారాజు చెప్పారట. అని నమ్మిని జనమేజయుడు కోపోత్తీపిత చెప్తుండీ సర్పయాగము చేయ సమకట్టి పురోహితులయు మృత్యుజులను విలువం పంచి వార్లకిట్లనే. ఎప్పుడైతే ఈ కథ చెప్పారో కోపోద్దీప్త మానసుడైపోయినాడు జనమేజయ మహారాజు. ఇంత ద్రోహం చేశారు కాబట్టి ఆ తక్షక కులాన్నంతా నాశనం చేయాలని చెప్పి అనుకున్నాడు. అనుకొని సర్పయాగం చేయాలని చెప్పి సంకల్పించి వెంటనే మంత్రి పురోహితాదులందరినీ కూడా పిలిపించి సర్పయాగం చేయాలి, అందరినీ పిలిపించండి, సర్పయాగానికి అన్నీ కూడా సిద్ధం చేయండి అని చెప్పి రాజాజ్ఞ చేశాడనమాట. తన విషవన్ని మజ్జనకు తక్షకుడెట్లు దహించే అట్లయేను సహమిత్ర బాంధవ జనుండగు తక్షకు ఉగ్ర హవ్యవాహ శిఖలన్ దహించి హవ్యవాహన శిఖలన్ దహించి దివిజాధిపలోక నివాసుడైన మజ్జనకు మజ్జనకునకి యుదంకునకు సాధును తంబుగా ప్రీతి చేసెదన్. కాబట్టి మా తండ్రి గారిని ఆ విధంగా ఏకస్తంభ హర్మ్యంలో ఉండేటువంటి మా తండ్రి గారిని ఈ విధంగా దగ్ధం చేసినటువంటి యొక్క తక్షకుణ్ణి సబాంధవంగా వాళ్ళ కులాన్నంతా కూడా నేను ఈ యొక్క భయంకరమైనటువంటి అగ్నిహోత్రంలో దగ్ధం చేసేసేయాలి వాళ్ళందరినీ కూడాను, ఈ ఉదంకుడికి మా తండ్రి గారికి మనశ్శాంతి కలిగేటట్టు చేయాలి అని చెప్పి అన్నాడట. సర్పయాగం మిట్టిదని శాస్త్ర విధానం గలదే అని చెప్పుండని ఋత్విజులిట్లని. సర్పయాగం ఎలా చెయ్యాలి, సర్పయాగం చేయమని చెప్పి ధర్మశాస్త్రాలు ఏమన్నా ఉందా, ఎలా చేయమని చెప్పి ధర్మశాస్త్రం ఉంది, విషయం చెప్పండి నాకని చెప్పి ఋత్విక్కులను అడిగాడట ఈ యొక్క జనమేజయుడు. అప్పుడు వాళ్ళు అంటున్నారు ఈ సర్పయాగం అనేటువంటిది జనమేజయ మహారాజా నీ కోసమే సృష్టింపబడ్డది, ఎవరు చేయలేదు ఈ యొక్క
విజ్ఞాన్ని కాని వింటిమేము పురాణ విఖ్యాత మాధ్యం నాబుడు పురాణాల్లో ఉంది ఇది ఆజ్యం అంటే పాతదైనటువంటిది ఇది పురాతనమైనటువంటిది ఈ యజ్ఞాన్ని ఎవరు ఆచరించలేదు ఈ యజ్ఞాన్ని దేవనిర్మితమైనటువంటి ఆ దేవతలందరూ ఎందుకోసం దీన్ని నిర్మించి పెట్టారంటే నీ కోసమే నీకు ఉపయోగపడడానికే ఈ దీనికోసమే తయారు చేశారు ఈ సర్పయాగాన్ని ఎవరు ఆచరించలేదు పురాణాల్లో ఉంది పురాతనమైనటువంటి గ్రంథాల్లో ఉంది యొక్క విషయం అని చెప్పి అన్నాడు ఆ జమున అవుడున్ విని కౌరవ ప్రవరుండు సంజాత నిశ్చయుడయ్యే అప్పుడు సర్పయాగము చేయగా వాళ్ళు ఆ విధంగా చెప్పిన పాటు సర్పయాగ విషయం అంతా ఉంది కానీ ఎవరు ఆచరించలేదు నువ్వు ఆచరించాలి అని చెప్పిన తర్వాత నువ్వు ఆచరిస్తానంటున్నావు కాబట్టి మేము ఆ విషయం అంతా చెప్తాము అన్నారు అప్పుడు ఆ విషయం అంతా చూసి ఆ శాస్త్ర ప్రకారమే చేయించండి అని చెప్పి సంసిద్ధుడైనాడు ఈ సర్పయాగం చేయడానికి జనమేజయ మహారాజు ఇట్లు కృత నిశ్చయుండై జనమేజయుండు కాశీరాజపుత్రి అయిన వపుష్టయును ఆను మహాదేవి ధర్మపత్నిగా సర్పయాగ దీక్షితుండై ఆ జనమేజయ మహారాజు భార్య పేరు వపుష్ట ఆమె కాశీరాజు యొక్క కూతురు అన్నమాట ఆమె అంటే ఒక యజ్ఞం చేయాలి అన్నప్పుడు భార్య ఉంటేనే యజ్ఞం చేయాలన్నమాట కాబట్టి దీక్ష తీసుకొని చేయాలి ఆ దీక్ష తీసుకోవడానికి ఈ తన పట్టపురాణి అయినటువంటి భార్య అయినటువంటి వపుష్ట ఈ జనమేజయుడిద్దరు కూడా ఒక మంగళ స్నానం చేసి ఒక శుభముహూర్తంలో యజ్ఞ దీక్ష తీసుకున్నారన్నమాట దీక్షితుండై శాస్త్రోపదిష్ట ప్రమాణ లక్షణ నిపుణ శిల్పాచార్య నిర్మితంబును సరే ఇంకా దానికి సంబంధించినటువంటి సర్పయాగాన్ని గురించి శాస్త్రాల్లో ఎలా ఉంది అని చెప్పి అడిగాడు కదా ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఆ పాత గ్రంథాలన్నీ కూడా తీసి ఆ సర్పయాగాన్ని ఎలా చేయాలో నిర్ణయించి దానికి ఎంతెంత వెడల్పు యాగశాలలు కట్టాలి ఎంత సైజులో హోమగుండాలు కట్టాలి ఏ ఏ కలశాలు కట్టాలి ఏ విధంగా వేదికలు కట్టాలి అనేటువంటిదంతా చూశారన్నమాట చూసి ఆ శిల్ప చాతుర్యం కలిగినటువంటి వాళ్ళు శాస్త్ర పద్ధతులు తెలిసిన వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళందరి చేత యాగశాల నిర్మాణం అంతా కూడా చేయించాట జనమేజయ మహారాజు తలంబును యజ్ఞోపకరణార్జనేక ద్రవ్య సంభార సంభృతంబును యజ్ఞానికి కావలసినటువంటి వస్తువులన్నీ కూడా యజ్ఞం అంటే సామాన్యం కాదు కదా అనేకమైనటువంటి వస్తువులు కావాలి అవన్నీ కూడా తెప్పించేశారట ప్రభూత ధనధాన్య సంపూర్ణంబును ధనము ధాన్యము సంపూర్ణంగా ఉండాలి అంటే అన్నదానాలు జరిగేయడానికి ధాన్యం కావాలి తర్వాత దక్షిణలు ఇచ్చేదానికి డబ్బు కావాలి ఖర్చు కోసం డబ్బు కావాలి తర్వాత దానికి సంబంధించిన సంహారాలన్నీ కావాలి కాబట్టి అన్ని పుష్కలంగా దీక్షలో ఉన్నాడు కాబట్టి ఇంకా వెతుక్కునేటువంటి పని లేకుండా కావలసినవన్నీ పుష్కలంగా తెప్పించేశాడు సంపూర్ణమును స్వస్వనియుక్త క్రియారంభ సంభ్రమ పరిభ్రమ బ్రాహ్మణ నివహంబునునైనా సరే ఒక శుభముహూర్తంలో యజ్ఞం ప్రారంభం చేయబోతున్నారు యజ్ఞం ప్రారంభం చేయబోయేటప్పుడు ఎలా ఉన్నారా వీళ్ళందరూ అంటే బ్రాహ్మణులు అనేక మంది వచ్చేస్తున్నారు అనేక మంది బ్రాహ్మణులు వాళ్ళకి ఇచ్చినటువంటి పనులు చేయడానికి వాళ్ళకి వృత్తిగ్రహణాలు ఇచ్చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు ఏ ఏ పనులు అప్పచెప్పారు ఏ ఏ మంత్రాలు చెప్పమని చెప్పారు అవన్నీ కూడా చేయడానికి అట్ట ఇట్ట హడావుడిగా తిరుగుతున్నారు బ్రాహ్మణులందరూ హడావుడిగా ఉన్నాయి ఒక యజ్ఞశాల అంతా కూడా వాళ్ళందరూ హడావుడిగా అన్ని చేస్తున్నారు చేసేటప్పుడు వాళ్ళలో వాస్తు విద్య బాగా తెలిసినటువంటి ప్రావీణ్యుడైనటువంటి ఒక మహర్షి ఉన్నాడు ఆ మహర్షి జనమేజయ మహారాజు దగ్గరికి వచ్చాడు వచ్చి చెప్తున్నాడు అనగా ఈ యజ్ఞము విధి సనాధరుత్తి ప్రయోగ సంపూర్ణం వయ్యును గడచన నేరదు నడుమనయుడుగును భూసురోత్తమ నిమిత్తమునన్ మహారాజా అంతా బాగానే ఉంది అంతా శాస్త్రం ప్రకారమే జరుగుతుంది ఇక్కడ శాస్త్రాధ్యయనం చేసినటువంటి మహానుభావులందరూ ఇక్కడ యజ్ఞం చేస్తున్నప్పటికీ కూడా ఈ యజ్ఞం పూర్తిగా జరగదు అని చెప్పాడు మధ్యలో ఆగిపోతుంది ఇది ఏమంటే ఒక భూసురోత్తముడి కారణంగా ఒక బ్రాహ్మణుడి కారణంగా ఈ యజ్ఞం మధ్యలోనే ఆగిపోతుంది అని చెప్పాట చెప్తే అనిన వారి వచనం అవకర్ణించి సరిలే స్వామి అన్నాడు అంతే సరిలే మహానుభావ అన్నాడు ఆయన మాటలు చెవిని పెట్టుకోవాలి ఆయన ఎవరు జన్మే చేయడు చెప్తుంటారులే అని చెప్పి దాన్ని పక్కన పెట్టేశాడు
ఆయన అప్పుడు చూద్దాం లే అని చెప్పి ప్రారంభం చేయమన్నట ఐ చవనకుల విఖ్యాతుండైన చండబార్క ఉండు హోతగా చవన వంశంలో పుట్టినటువంటి విఖ్యాతుడైనటువంటి చండబార్కవుడు అనేటువంటి ఆయన ఆ యజ్ఞానికి హోతగా ఉన్నట పింగళుండ అధ్వర్యుండుగా పింగళుడనేటువంటి మహర్షి అధ్వర్యుడిగా ఉన్నాడు శార్ణ్యరవుండు బ్రహ్మగా శార్ణ్యరవుడు అనేటువంటి ఆయన బ్రహ్మగా ఉన్నాడు ఆ యజ్ఞానికి సర్పయాగానికి ఆ కౌచుండు ఉద్గాతగా కౌచుండు అనేటువంటి ఆయన ఉద్గాతగా వ్యవహరిస్తున్నాడు వ్యాస వైశంపాయన పైల జైమని సుమంతులు ఇంకెంతమంది వచ్చున్నారు చూడండి వ్యాసుల వారు వచ్చున్నాడు తర్వాత వైశంపాయనుడు వచ్చున్నాడు పైలుడు వచ్చున్నాడు జైమని సుమంతుడు సుఖయోగి సుఖయోగి అంటే వ్యాస మహర్షి కుమారుడు అన్నమాట ఆయన వచ్చున్నాడు శ్వేతకేతు మహర్షి మౌద్గల్యుడు ఉద్దాలక మహర్షి మాండవ్యుడు కౌశికుడు కౌశికుడు కౌండిన్యుడు శాండిల్యుడు క్రామటక కోహల అసిత దేవల అసితుడు దేవరుడు నారద మహర్షి పర్వతుడు మైత్రేయ మైత్రేయ మహర్షి ఆత్రేయ మహర్షి కుండజఠర కుండజఠరుడనేటువంటి మహర్షి కాలఘట కాలఘటుడు అనేటువంటి ఆయన వాత్స్యాయన మహర్షి సుతశ్రవసుడు దేవశర్మ శర్మనుడు రోమశుడు ఉదంకుడు హరితుడు రురువు రురువుడు వచ్చున్నాడు యజ్ఞానికి పులోముడు పులోముడు అనే మహర్షి సోమశ్రవులాదిగా గల మహామునులు సదస్యులుగా సోమశ్రవుడు వీళ్ళందరూ సదస్యులుగా ఉన్నారు అంటే యజ్ఞం చేసేవాళ్ళు చేస్తున్నారు వీళ్ళందరూ సదస్యులుగా కూర్చుని అక్కడ యజ్ఞంలో ఏ లోపం లేకుండా ఉండేదానికి వీళ్ళందరూ పర్యవేక్షిస్తూ చూస్తూ ఉన్నారన్నమాట ఆ యజ్ఞం ప్రారంభమైంది నీలాంబర పరిధారముల ధూమ సంరక్తరైనున్నై యాజ్ఞికులు అగ్నిముఖము చేసి వేల్వందుడంగిన యజ్ఞానికి ఏంటంటే ఆ హోమం చేసేటువంటి వాళ్ళు యజ్ఞ దీక్షలో ఉండేవాళ్ళు నల్లటి గుడ్డలు కట్టుకోవాలన్నమాట ఆ నల్లటి వస్త్రాలు కట్టుకొని ఈ సర్పయాగాన్ని ప్రారంభం చేశారట ధరణి సుత మంత్ర హోమ స్ఫురణ వివశులై భూరి భుజగ ప్రభులు ఒక్కొక్కడు పిలుచుచు అధిక భయాతురులై కుండాగ్నులందు దొరగిరి పిలుచన్ ప్రారంభం చేశారు సోమహూర్తంలో యజ్ఞాన్ని అగ్రయే స్వాహ యజ్ఞాయ స్వాహ అని ప్రారంభమైంది ప్రారంభమైన పాడింది సర్పయాగం కదా సర్పాలకు సంబంధించినటువంటి మంత్రాలతో ఇదగం సర్పేభ్యో హవిరస్తు దుష్టం అనేటువంటి సర్ప సంబంధమైనటువంటి అనేటువంటి మంత్రాలు ఇంకా సర్ప సూక్తాలు దానికి సర్పయాగానికి సంబంధించినటువంటి మంత్రాలు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా చెప్తూ వాళ్ళు హోమం చేస్తూ ఉన్నారు హోమం చేసేటప్పుడు స్వాహ అన్నప్పుడు ఏ సర్పం అయితే ఆ సర్పం వచ్చి దాంట్లో ఆహుతి అయిపోతుంది పడిపోతుంది ఎక్కడున్నా సరే ఆ మంత్రబద్ధ మంత్ర రుద్ధ భుజగమ్ములు అంటే మంత్రానికి కట్టుబాటు అయిపోయి ఆ సర్పాలన్నీ కూడా ఒళ్ళు తెలియకుండా నేరుగా వచ్చి పడిపోతున్నాయట స్వాహారంగానే దాంట్లో పడిపోతున్నాయి పడిపోయి పెద్ద పెద్ద సర్పాలు చిన్న చిన్న సర్పాలు కాదు అవి పడి ఆ యొక్క అగ్నిలో పడి కాలుతూ ఉంటే పటపటలాడిపోతూ కొన్ని పగిలిపోతూ భయంకరంగా ఉంది ఆ హోమం చూడడానికి వాళ్ళు హోమం చేస్తుంటే ఏ ఏ సర్పాలు వచ్చి దాంట్లో పడుతున్నాయో చెప్తున్నాడు మొట్టమొదట వాసుకి యొక్క కులంలో నుంచి వస్తున్నారు అంటే వాసుకికే ఇబ్బంది లేదు ఆయన చెప్తున్నాడు వాసుకి బ్రహ్మవరం ఉందన్నమాట వాసుకి ఆ హోమంలో ఏం పడడు కాబట్టి వాసుకి కులంలో పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి స్వహానంగానే పడిపోతున్నారు వాళ్ళు ఎవరెవరు వచ్చారంటే కోటిషుడు మానసుడు పూర్ణుడు శలుడు పాలుడు హలీమకుడు పిచ్చలుడు గౌణపుడు చక్రుడు కాలవేగుడు ప్రకాదనుడు హిరణ్యవాకుడు శరణుడు కక్షకుడు కాలదంతకుడు అనేటువంటి సర్పాలు వచ్చి హోమం అయిపోయినాయి భస్మం అయిపోయినాయి దాంట్లో పడి స్వహానంగానే వాళ్ళందరూ వాసుకు యొక్క సంతానం అన్నమాట తర్వాత తక్షకుడు అని ఉన్నాడు తక్షకుడిని మనందరికీ తెలుసు మన అసలు కథాకారకుడు ఆయనే కదా ఆ తక్షకుడు తప్పించుకోనున్నాడు తక్షకుడి యొక్క సంతానం అంతా వచ్చి పడిపోతుంది దీంట్లో ఆ తక్షకుడి బిడ్డలు ఎంతమందో తెలుసా పుచ్చాండకుడు పుచ్చాండకుడు అనేటువంటి ఆయన మండలకుడు పిండసేక్త రణేపకుడు ఉచ్చికుడు శరభుడు భంగుడు బిల్వతేజుడు విరోహణుడు శిలీ శలకరుడు మూకుడు సుకుమారుడు ప్ర
ప్రవేపనుడు ముద్గరుడు శిశురోముడు సురోముడు మహాహనువు అనేటువంటి వాళ్ళు ఈ తక్షకుడి యొక్క బిడ్డలన్నమాట వాళ్ళందరూ కూడా అగ్రయే స్వాహారంగానే తక్షకుడి యొక్క బిడ్డలందరూ వచ్చి పడిపోయినారు దాంట్లో తర్వాత ఐరావతుడు అనే ఆయన ఉన్నాడు తక్షకుడు ఆదిశేషుడు వాసుకి ఐరావతుడు తక్షకుడు వీళ్ళందరూ ఉన్నారు కదా ఇప్పుడు వాసుకి యొక్క బిడ్డలందరూ హోమం అయిపోయినారు తర్వాత తక్షకుడి యొక్క వంశం అంతా అయిపోయింది తర్వాత ఐరావతుడి యొక్క వంశం వస్తుంది ఆ ఐరావతుడి యొక్క వంశంలో ఎవరెవరు వచ్చారంటే వాళ్ళ పేర్లు పారావతుడు పారిజాత యాత్రుడు పాండరుడు హరిణుడు కృషుడు విహంగుడు శరభుడు మోదుడు ప్రమోదుడు సంహతాపనుడు అనేటువంటి వాళ్ళు ఐరావత వంశంలో పుట్టిన వాళ్ళు వాళ్ళందరినీ కూడా హోమం చేసేసారు వాళ్ళందరూ భయంకరంగా భయంకరమైన పొగలతో నిండినటువంటి అగ్నిహోత్రంలో సర్వభక్షకుడు కూడా అగ్నిహోత్రుడు ఆ సర్వభక్షుడు భయంకరంగా కాల్చేస్తున్నాడు ఆ సర్పాలన్నింటినీ కూడా తర్వాత కౌరవ్యుడు అనేటువంటి సర్పరాజు ఉన్నాడు ఆ కౌరవ వంశస్థులందరూ హోమం అయిపోయినారు నేరకుడు కుండలుడు వేణి వేణీస్కందుడు కుమారుడు బాహుకుడు శృంగవేరకుడు ధూర్తకుడు ప్రాతరాతకుడు అనేటువంటి వాళ్ళు ఈ యొక్క కౌరవ్య వంశంలో పుట్టినటువంటి వాళ్ళందరూ హోమం అయిపోయినారు తర్వాత ధృతరాష్ట్రుడు అని సర్పరాజు ఉన్నాడు ఆ ధృతరాష్ట్ర వంశంలో పుట్టినటువంటి వాళ్ళు ఎంతమందో చూడండి శంఖుకర్ణుడు పిఠరకుడు కుఠారుడు సుఖసేచకుడు పూర్ణాంగదుడు పూర్ణముఖుడు ప్రహాసుడు శకుని దర్యుడు మాహటుడు కామటుడు సుషేణుడు మానసుడు అవ్యయుడు భైరవుడు మండ్రుడు ముండు వేదాంగుడు పిశంగుడు చోద్రపాటకుడు వృషభుడు వేగవంతుడు పిండారకుడు మహాహనుడు రక్తాంగుడు సర్వసారంగుడు సమృద్ధుడు పటవాసకుడు వరాహకుడు వీరణకుడు సుచిత్రుడు చిత్రవేగికుడు పరాశరుడు తరుణకుడు మణిస్కందుడు ఆరుణ్యుడు అనేటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ధృతరాష్ట్రుడి వంశంలో పుట్టిన వాళ్ళు ధృతరాష్ట్రుడు అంటే మన ధృతరాష్ట్రుడు కాదు సర్పరాజైనటువంటి ధృతరాష్ట్రుడు సర్పరాజైనటువంటి ధృతరాష్ట్రుడి వంశంలో పుట్టిన వాళ్ళందరూ వచ్చి భయంకరంగా చేసేటువంటి సర్పయాగంలో ఆహుతైపోతున్నారు ఇప్పుడు నేను చెప్పినటువంటి సర్పరాజులందరూ ఆహుతులైనారు వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసా అతివేగాకుల చిత్తులై పడిరి ఉదాత్తాసి విషాగ్నుల్ శితాసిత పీతారుణ వర్ణ దేహులు నవాశ్రుగ్రక్తవేతృల్ మహోన్నతులే కత్రి పంచ సప్త నవదానామస్తకుల్ పల్వరుద్ధత నాగేంద్రులు బ్రహ్మదండ దిన తత్వానులైవన్నిలోన్. ఇప్పుడు నేను చెప్పినటువంటి వాళ్ళందరూ కూడా కొంతమంది ఎర్రగా ఉంటారట, కొంతమంది పచ్చగా ఉన్నారు, కొంతమంది నల్లగా ఉన్నారు, కొంతమంది తెల్లగా ఉన్నారు రంగులు. తర్వాత కొన్ని సర్పాలకు రెండే స్థలం ఉన్నాయి, కొన్నిటికే ఉంటే మూడు తలలు ఉన్నాయి, కొన్ని సర్పాలకు ఐదు తలలు ఉన్నాయి, కొన్ని సర్పాలకు ఏడు తలలు, కొన్ని సర్పాలకు తొమ్మిది తలలు ఉన్నాయట. ఈ తలలు ఉండేటువంటి పాములన్నీ కూడా వచ్చి ఈ యొక్క సర్పయాగంలో స్వాహారంగానే పడిపోతున్నాయి అన్నమాట. పడిపోయి హోమం జరుగుతుంది. ఎలా జరుగుతున్నాయి అంటే బ్రహ్మదండహతి బ్రహ్మదండహతి బ్రాహ్మణుల యొక్క మంత్రం అనేటువంటి యొక్క దండం కర్రతో కొట్టబడి, ఇప్పుడు పావు ఎందుకు పడిపోతుంది, కర్రతో కొడితే పడిపోతుంది, ఇక్కడ ఎవరు కర్రతో కొట్టడం లేదు, బ్రహ్మవేత్తలైనటువంటి వాళ్ళ యొక్క మంత్రాలు అనేటువంటి కర్రలతో కొట్టబడి వచ్చి పడిపోతున్నాయి అన్నమాట. తడబడబడి ఎడు రవమున పడి కాలెడు రవము గాలి పలు తెరుగుల ప్రశ్యడు రవమున దిగ్వలయము గడి కొన్ని మ్రోహించెను రగ కాయోత్థితమై. ఈ సర్పరాజులందరూ కూడా అనేక వందల మైళ్ళు పొడుగున్నారన్నమాట కోరు, ఎనిమిది యోజనాలు పొడుగు, పది యోజనాలు పొడుగు అట్టుండేటువంటి ఈ సర్పరాజులందరూ కూడా వచ్చి ఇక్కడ దగ్ధమైపోతుంటే దేశం ఆ యొక్క మూడు లోకాలు అల్ల కల్లోలం అయిపోతున్నాయి. చూస్తున్నారు ఏందబ్బా ఈ మహాయజ్ఞం, ఈ సర్పరాజులందరూ వచ్చి పడిపోతున్నారని చెప్పి లోక భీకరమైనటువంటి ఈ సర్పయాగాన్ని చూస్తూ ఉన్నారు. చూస్తూ ఉంటే ఏ మంత్రం ఎప్పుడు చెప్తారో వాడు సిద్ధంగా వచ్చి పడిపోతున్నాడు దాంట్లో. ఆ పరిస్థితి చూచి తక్షకుడతి భీతుడై తక్షకాయ స్వాహ అన్నారంటే తక్షకుడు వచ్చేయాల. ఇప్పుడు వీళ్ళ పేర్లన్నీ చెప్పి హోమం చేసేసారన్నమాట. తక్షకుడతి భీతుడై ఆ క్షణమున గరిగే సురగణాథ సురగణాధిపనన్ను రక్షింపుము 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 అనుచు నప్పురందరు గడకన్ కడకున్. పరిగెత్తుకుంటూ వెళ్ళాట స్వర్గలోకానికి తక్షకుడు.
రక్షించు 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 మహానుభావ దేవేంద్ర నువ్వు తప్పన నూరు రక్షించలేరని చెప్పి నేరుగా ఈ తక్షకుడు దేవలోకానికి వెళ్ళిపోయినాడు. ఇక్కడ భూలోకంలో హోమం జరుగుతూ ఉంది. అప్పుడు అప్పురందరుండు తొల్లి కమలజు వాక్యమున వాసుకి ప్రముఖ సర్పకుల ముఖ్యులకు సర్ప సత్ర భయములేమి ఎరింగిన వాడై. ఈ తక్షకుడు పోయి ఎప్పుడైతే దేవేంద్రుడి కాళ్ళ మీద పడ్డాడో దేవేంద్రుడు దివ్య దృష్టితో చూశాడు. చూసి అదీగాక బ్రహ్మదేవుడు వాళ్ళు చెప్పున్నారు దేవేంద్రుడికి, తక్షకుడికి వాసుకి ఆదిశేషుడు ఇటువంటి వాళ్లకు సర్ప కులం ఈ యొక్క సర్పయాగంలో భయం లేదు అని చెప్పున్నారు అనమాట. అందువల్ల వారిని ఓడకుండు పని చేకొని ఉండే కాబట్టి నీకేం భయం లేదు నాయన, నువ్వు నా దగ్గరే ఉండు, నువ్వు ఇక్కడే ఉండు, నీకు ఎలాంటి భయం లేకుండా నేను రక్షిస్తాను అని చెప్పి తక్షకుణ్ణి రక్షిస్తూ ఉన్నాడట దేవేంద్రుడు. అంటే ఆ దేవలోకంలో దేవేంద్ర సింహాసనం దగ్గర కూర్చొని ఉన్నాడు మన యొక్క తక్షకుడు. ఇక్కడ హోమం జరుగుతుంది, కరవ మంత్రాలని చెప్పి హోమం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఏం జరిగిందంటే వాసుకయు జనమేజయ సమారబ్ధ సర్ప సత్ర పరిత్రస్తుండై ద్వియోజన త్రియోజనాయామ స్థూల వ్యాళ నివహంబును నిజవంశ భ్రాతృవంశ జనితములైనవి జనని వాగ్దండ పీడితములై అగ్నిగుండం మురంబడ శోకించి తన చెలి అని జరత్కారుంజు చీర్తనే. అప్పుడు వాసుక ఏం చేశాడంటే తన బిడ్డలందరూ వెళ్ళిపోయినారు, తన కులంలో పుట్టిన వాళ్ళందరూ తన సోదరుల యొక్క కులంలో పుట్టిన వంశంలో పుట్టిన వాళ్ళందరూ కూడా ఆ యొక్క సర్పయాగంలో పోతుంటే వాళ్ళు ఎంతెంత పొడుగున్నారో తెలుసా, ద్వియోజన త్రియోజనయామ స్థూల వ్యాళ నిపహంబు. ద్వియోజనాలు ఒక్కొక్క సర్పం 16 మైళ్ళు ఉన్నట్టు ఒక్కొక్క పొడుగు, కొన్ని త్రియోజనాలు 24 మైళ్ళు పొడుగున్నాయట ఒక్కొక్క పాము. అటువంటి పావులు పెద్ద పెద్ద పావులన్నీ కూడా పోయి ఆ హోమంలో పడుతుంటే ఏమీ చేయలేక యొక్క వాసుకి చూస్తూ బాధతో కన్నీళ్లు కార్చుకుంటూ అప్పుడు ఎలా మా అమ్మజూడు ఎంత ఘోరమైన శాపం పెట్టిందోను, బిడ్డలందరినీ ఈ విధంగా ఎవరైనా శాపం పెడతారా అని చెప్పి బాధపడుతూ అప్పుడు జరత్కారు దగ్గరికి వెళ్ళాడు. జరత్కారు అంటే వాళ్ళ చెల్లెలు అనమాట. చెల్లెల దగ్గరికి వెళ్ళి అమ్మ ప్రస్తుత పణిసత్ర భయత్ర ప్తాత్ములైన అస్మదాదులకెల్లన్ స్వస్తి అనర్పగ అవసరమాస్తి గుణకొయ్యే నిప్పుడంబుజనేత్ర. నాయన మన కులమంతా కూడా నాశనం అయిపోతుంది, ఈ సందర్భంలో మన సర్పకులాన్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉంది, మన సర్పకులానికి స్వస్తి అంటే శుభం కలగాల్సినటువంటి అవసరం ఏర్పడ్డది, అది ఆస్తికుడి వల్లే అవుతుంది. నాయన నీ కుమారుడైనటువంటి ఆస్తికుడే ఈ సర్పయాగాన్ని ఆపగలడు. విమల తపోభవ విభవంగున కమలజోప కమల కమలజ కమలజు నట్టిండ విగత కల్ముషుండు ఆస్తిక మహాముని ఆతని వచనమున మహాహికుల రక్షణం మగుపేర్మిన్. తపస్సులో బ్రహ్మదేవుడితో సమానమైనటువంటి వాడు నీ కుమారుడైన ఆస్తికుడు, ఆ ఆస్తికుడి వల్లే ఈ సర్పయాగం ఆగుతుంది, కానీ ఇంకెవరు ఆపినా ఆగది యొక్క సర్పయాగము. బ్రహ్మవచనం కొనిట్టిదా, బ్రహ్మదేవుడు చెప్పినటువంటి మాట అది. కానీ ఎలా పుత్రుండు మాకు చెప్పేది, మీకు ఎలా తెలిసింది బ్రహ్మదేవుడు చెప్పినట్టంటే ఆ బ్రహ్మదేవుడు చెప్పిన వాక్యాన్ని తమ్ముడైనటువంటి ఏలాపుత్రుడు విని మాకు చెప్పాడు. ఏలాపుత్రుడి ద్వారా మనకు తెలిసింది జరత్కారు మహామునికి నిన్ను వివాహము చేయటూ నే తదర్థం వా, నిన్ను జరత్కారుడనేటువంటి మహర్షికి ఇచ్చి వివాహం చేయడం కూడా ఇదేనమ్మా కారణము. నీ పేరు కలిగినటువంటి మహర్షితో నువ్వు వివాహం అయినప్పుడు ఆ పుట్టినటువంటి బిడ్డ ఈ సర్పకులాన్ని కాపాడుతాడు అని చెప్పి బ్రహ్మదేవుడు చెప్పాడు. అందువలనే నీకు ఆ వివాహం చేసింది. ఆ సర్పయాగం జరుగుతుంటే వాళ్ళందరూ కూడా ఈ సదస్యులందరూ కూడా ఈ ఆస్తిక మహర్షిని చూశాడు. ఆస్తిక మహర్షి అక్కడికి వెళ్ళి జనమేజయ రాజు దగ్గరికి వెళ్ళాడట. జనమేజయుడు దీక్ష తీసుకుని అక్కడ ఉన్నాడు కదా, అక్కడికి వెళ్ళి రజనీనాథకులై కభూషణుడవై రాజర్షివై దారుణి ప్రజనెల్లందయతోడ ధర్మచరితం పాలించుచుంతుండి ధర్మజున భాగు భగీరథుం దశరథుం మాంధాతృరామం రఘుం విజయం బోలితి సద్గుణంగుల జగద్విఖ్యాత పరీక్షిత. జనమేజయ మహారాజా, ఎంత గొప్ప యాగాలు చేస్తున్నావయ్యా నువ్వు, నీవు ఆ యొక్క మాంధాతృడు
రాముడు రఘురాజు రఘుమహారాజు భగీరథుని కంటే కూడా గొప్ప ప్రఖ్యాతి సంపాదించినటువంటి మహానుభావుడు నువ్వు జనమేజయ మహారాజా కువలయం గుణవారి కోరిన కోర్క కిందగ నీవు పాండవ కులంబు విలుంగ బుట్టి దృఢంబుగా అనుపలక్ష్మితో అవని రాజ్యవరంబు దాల్చిన ఎంత నుండి మఖంబులంధివిరి ఇష్టధనంబులిచ్చుట తృప్తులైరి మహాద్విజుల్ నీవు పురాతనమైనటువంటి రాజుల కంటే కూడా గొప్ప గొప్ప యజ్ఞాలు ఆచరిస్తూ ఎన్నో యజ్ఞాలు చేసి బ్రాహ్మణులను అనేకమైనటువంటి ఆ దక్షిణలతో సంతోషపెట్టి ఆ బ్రాహ్మణుల యొక్క ఆశీర్వాదంతో దినదినాభివృద్ధిగా నీవు రాజ్యాన్ని పరిపాలన చేస్తూ బ్రాహ్మణులను చాలా సంతోషపెట్టినటువంటి వాడివయ్యా జనమేజయ మహారాజా అమ్మనుజేంద్రుడైన నలు యజ్ఞము నల మహారాజు ఒక యజ్ఞం చేశాడు ఆ యజ్ఞానికంటే ఎక్కువ యజ్ఞాలు చేశావు ఆ యజ్ఞానికంటే గొప్పది యజ్ఞం ధర్మరాజ రాజసూయజ్ఞ రాజసూయ యజ్ఞమున యజ్ఞము ప్రయాగ చేసిన ప్రజాపతి యజ్ఞము నలచక్రవర్తి చేసినటువంటి యజ్ఞము ధర్మరాజు చేసినటువంటి రాజసూయ యాగము తర్వాత ప్రయాగలో బ్రహ్మదేవుడు చేసినటువంటి యజ్ఞము పాశపాణి యజ్ఞమును దేవేంద్రుడు చేసినటువంటి యజ్ఞము కృష్ణు యజ్ఞము కృష్ణ పరమాత్మ చేసినటువంటి యజ్ఞము ఆ నిశాగరు యజ్ఞము చంద్రుడు ఒకసారి యజ్ఞం చేశాడు ఆ చంద్రుడు చేసిన యజ్ఞము నీ మనోజ్ఞ యజ్ఞంబును ఒక్క రూప విలసం ఆ విలసం మహిమం గురు వంశవర్ధన ఈ యజ్ఞాలన్నీ నువ్వు చేసే యజ్ఞంతో సమానమైనటువంటి అంటే వాళ్ళందరూ చేసిన యజ్ఞంతో సమానంగా నువ్వు కూడా యజ్ఞం చేస్తున్నావు చంద్రవంశంలో పుట్టినటువంటి కురువంశవర్ధన కురువంశంలో పుట్టినటువంటి మహిమం కురువంశవర్ధన ఆ మహిమన్ అంటే ఈ పెద్దవాళ్ళు చేసినటువంటి యజ్ఞాలు నీ యజ్ఞము ఒకే మహిమ కలిగినటువంటివి కురువంశవర్ధన కురువంశంలో పుట్టినటువంటి ఓ జనమేజయ మహారాజా అని చెప్పి అన్నాడు విద్యన్ముఖ్యుడు ధర్మమూర్తి విదత ప్రయోగ విధి సత్తములుత్తమధీయుతుల్ జగన్నుత మహాతపోధనులు అనుగ్రహ నిగ్రహ శక్తియుక్తులి క్రతువున ఋత్విజుల్ కమల గర్భ సమానులు పూర్వదిక్పతి క్రతువున యాజకోత్తముల కంటే ప్రసిద్ధులు సర్వ విద్యలన్ ఇంకా నీ యజ్ఞానికి వచ్చేటువంటి ఋత్విక్కులు ఎటువంటి పండితులంటే దేవేంద్రుడు చేసినటువంటి యజ్ఞం యజ్ఞానికి వచ్చినటువంటి ఋత్వికుల కంటే కూడా మహావిద్యలు నేర్చినటువంటి మహానుభావులు అందరూ వచ్చున్నారు నీ యజ్ఞానికి ఇటువంటి వాళ్ళ సమక్షంలో నువ్వు యజ్ఞం చేస్తున్నావు అంటే ఎంత గొప్పవాడివి విద్వన్ముఖ్యుడు ధర్మమూర్తి త్రిజగద్విఖ్యాత తేజుండు కృష్ణ ద్వైపాయనుడే గుతించి ఈ యజ్ఞానికి త్రిజగత్తుల్లో కూడా పేరు ప్రఖ్యాతులు వెలిగిపోయేటువంటి విద్వన్ముఖ్యుడు విద్వత్తుకు ప్రదాత అయినటువంటి విద్యలో శ్రేష్ఠుడైనటువంటి ధర్మమూర్తి ధర్మశాస్త్రవేత్త అయినటువంటి ఆ వ్యాస భగవానుడు కృష్ణద్వైపాయనుడు నీ యజ్ఞానికి వచ్చున్నాడే గుతించి సుత శిష్య బ్రహ్మ సంఘంబుతో సద్వంజుడు సదస్యుడయ్యే ఆయన యొక్క సుతుడు ఆయన యొక్క శిష్యులు వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ సదస్యులుగా కూర్చున్నారు అని నన్శక్యం వివర్ణింప సాక్షాత్ విష్ణుండవ నీవు భూపతులలో కౌరవ్య వంశోత్తమ వీళ్ళందరి సమక్షంలో నువ్వు యజ్ఞం చేస్తున్నావంటే నువ్వు సామాన్యుడివి కాదు నువ్వు సాక్షాత్ విష్ణువు విష్ణుమూర్తి అయినయ్యా నువ్వు అని చెప్పి ఆ జనమేజయ మహారాజు స్తుతించాట ఈ ఆస్తికుడు క్రియాభిరతుడవై కృత సన్నిధియై ప్రదక్షిణావర్త శిఖా గ్రహస్థముల వన్ని మహాద్విజ దివ్య మంత్ర నిర్వర్తిత హవ్యములుగునుచు వారిజ వైరికులేశ నీకు సంపూర్త మనోరథంబులను పుణ్యఫలంబులనిచ్చుచుండెడు నీవు చేసేటువంటి యజ్ఞంలో ప్రదక్షిణంగా తిరిగేటువంటి ఆ యొక్క అగ్నిహోత్రుడు అంటే యజ్ఞం చేసేటప్పుడు అగ్నిజ్వాలలు ప్రదక్షిణంగా తిరగాలన్నమాట ఆ సవ్యంగా తిరిగేటువంటి ఆ యొక్క అగ్నిహోత్రుడు సంతోషంతో నీవు కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా అనంతమైనటువంటి ఫలితంతో ఇస్తాడు అని చెప్పి ఆశీర్వదించాట అని జనమేజయును
ఆతని యజ్ఞ మహిమను ఋత్విజలను సదస్సును అగ్ని భట్టారకుని అనురూప శుభవచనముల ప్రస్తుతించిన ఆ విధంగా ఆస్తికుడు ఆ జనమేజయ మహారాజును వచ్చినటువంటి సదస్సులను ఆ బ్రాహ్మణులను ఋత్విక్కులను అగ్నిహోత్రుని అందరినీ కూడా స్తుతించాడు అన్నమాట అందరినీ గొప్పగా మెచ్చుకున్నాడు ఆస్తికునకందరకు ప్రీతులై ఆరింత జనమేజయుండు ఆస్తికుందు చిమునీంద్రాని కీర్తి ఇష్టము దారిని తునడుగుమనిన కరంబు సంతసిల్లి ఆస్తికుండిట్లని అప్పుడు అందరూ కూడా సంతోషపడ్డారు అప్పుడు ఆ ఆస్తికుని చూసి నమస్కారం చేసినటువంటి వాడై నువ్వు మా యజ్ఞాన్ని ఇంత గొప్పగా మెచ్చుకుంటున్నావు కాబట్టి ఆస్తిక మునీంద్ర నీవు మమ్మల్ని అందరినీ ఆశీర్వదించావు కాబట్టి నీకు ఏం కావాలో అడుగు ఏది కావాలో నా ఇస్తాను అని చెప్పాడు అంటే యజ్ఞ దక్షిణలో అప్పుడు బ్రాహ్మణులకు ఏది అడిగితే అది ఇచ్చేయాలన్నమాట కాబట్టి ఆ దాన ధర్మాలు చేతికి అడ్డం లేకుండా చెయ్యాలి కాబట్టి ఇటువంటి మహానుభావుడు అభ్యాగత స్వయం విష్ణువు అనుకోకుండా వచ్చాడు కాబట్టి ఆయన దైవస్వరూపుడు కాబట్టి మీరు ఏది అడిగితే అది ఇస్తాను ఏం కావాలో కోరుకోండి అన్నాడు అప్పుడు ఆస్తిక మహర్షి మానిత సత్యవాక్య అభిమన్యు కులోత్వ శాంతమన్యు సంతానుడవై దయాభినిరత స్థితి నీవు మదీయ బంధు సంతాన మనోజ్వరంబు అనవరతంబు గనాకు ప్రియంబుగా మహో మహత్ మహద్వీ మహోర్వీనుత సర్పయాగముడి పింపు ముఖాభుము సర్ప సంహతి నాకు ఇష్టంగా నేను అడిగేది నువ్వు ఇచ్చేవాడివైతే జనమేజయ మహారాజా ఈ సర్పయాగాన్ని ఇంతటితో ఆపేసి ఇవ్వన్నాడు అది నా కోరిక అని చెప్పి అడిగాట కాబట్టి ఈ సర్ప ప్రళయాన్ని ఇంతటితో ఆపేసి జనమేజయ మహారాజా అని చెప్పి అన్నాడు అంటే అనిన సదస్సులందరు ప్రియంబున ఇట్టి విశిష్ట విప్రముఖ్యునకు మహాతపోధనునకు తగు పాత్రునకెత్తిన ఘనము ఘన క్షయంబగును కావున నీ త్రిజనాథు కోర్కి పెంపున వృధ చేయగాదగదు భూవలయేశ్వర ఇమ్మునెమ్మితోన్నప్పుడు కూడా జనమేజయ మహారాజు కూడా ఉండేటువంటి ఋష్యాదులందరూ ఏం చెప్పారంటే మహానుభావ ఇటువంటి మునీశ్వరుడు అడిగినప్పుడు ఆయన కోరికగాని తీరిస్తే మన యజ్ఞ ఫలితం అక్షయమైపోతుంది అక్షయ ఫలితం వస్తుంది కాబట్టి ఆయన అడిగినటువంటి కోరిక ఇచ్చేసేయమని చెప్పి వాళ్ళు చెప్పారు ఆయన సర్వజనానుమతమున జనమేజయుడు ఆస్తిక ప్రార్థన చేసి సర్పయాగం పొడిగించిన అవసరమున సరేనని చెప్పి అందరి సమ్మతితో ఆ సర్పయాగాన్ని ఆపేస్తున్నాము అని చెప్పాట ఆపేశాడు ఆపేసే సమయానికి ఏం జరుగుతుంది అని ఆపేసే సమయానికి ఆపేస్తున్నామని ఇక్కడ వాళ్ళు సదస్సులు యజ్ఞదీక్షలు కూర్చోవడాలు ప్రకటిస్తున్నారు ప్రకటించే సమయానికి అక్కడ ఏం జరుగుతుందో తెలుసా తక్షకాయస్వాహ అనేటువంటి హోమం వచ్చిందనమాట కరెక్ట్గా సమయానికి తక్షకుడు దేవేంద్ర లోకంలో ఉన్నాడు దేవేంద్ర లోకంలో ఉండేటువంటికి తక్షకాయస్వాహ అనేటువంటికి తక్షకుడు పోయి ఇంద్ర రక్షించు రక్షించు అన్నాడు నీకేం కాదు అంటున్నాడు ఏం కాదుంటే వీడు మంత్రం చదువుతున్నారు అనమాట చదివేటువంటికి ఆ ఇంద్రుడి యొక్క సింహాసనాన్ని చుట్టుకున్నాడు సింహాసనాన్ని చుట్టుకుంటే ఎంతసేపు వీళ్ళు హోమం చేసినా తక్షకుడు రాలేదు ఎక్కడున్నాడా అని చెప్పి దివ్య దృష్టితో చూశారు దివ్య దృష్టితో చూసేటువంటికి దేవేంద్రుడి సింహాసనాన్ని చుట్టుకొని ఉన్నాడు అప్పుడు వెంటనే ఏం చేశారంటే సహేంద్రాయ తక్షకాయ స్వాహ అని హోమం చేశారు ఇంద్రుడు కూడా వచ్చేయమని ఇంద్రుడు కూడా వచ్చేటువంటికి ఇంద్రుడి సింహాసనం మొత్తం కదిలిపోయినాయి అనమాట కదిలిపోయేటువంటికి ఇంద్రుడు కూడా లేచి వచ్చేసాడు సగం దూరం అప్పుడు ఆయన ఏం చేశాడు తక్షకాను వదిలేసి ఆయన ఇంక వాళ్ళు నన్ను కూడా వేసేస్తున్నారు హోమంలో నువ్వు వెళ్ళిపోయాడంగా అనేటువంటికి ఆ తక్షకుడు పాపం ఇంద్రుడు కూడా వచ్చేస్తున్నాడు కదా అని ఏం చేస్తామని వదిలేశాడు వదిలేసేటువంటికి ఆ తక్షకుడు వచ్చి ఆకాశంలో తిరుగుతూ ఉన్నాడు అనమాట ఇంక హోమంలో పడిపోవడమే పడిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు అప్పుడే ఆస్తికుడు ఇక్కడికి వచ్చింది అతులోర్మీసుర ముఖ్య పంత్రకుత మహాచంబుర వాసవచ్యుతుడై ముందర తక్షకుండు ఉరు విషాచుల్తూల వాచారయోద్ధతి అనుద్భూత వివర్ధితాయత బృహత్తావాగ్నిమూల విచేష్టితుడై మేఘ పదంబునం తిరుగుచుండెన్ విస్మితుల్గా జనుల్ మొత్తం ఆశ్చర్యంగా చూస్తున్నారు అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ జనమంతా కూడా ఆకాశంలో తిరుగుతూ ఉన్నట్టు తక్షకుడు ఇంకా వీళ్ళు చెప్పే మంత్రంలో స్వాహ అన్నారంటే పడిపోతాడు వచ్చి
అటువంటి సందర్భం అతని అచ్చుగ్రాన లపాతోన్ముఖుడైన వాని పడకుండగా నోహో దక్షగా క్రమ్మరుమని ఆతతపయు క్రమ్మరించి నాస్తికుండెడన్ ఆస్తికుడెడన్ స్వాహాని వీళ్ళంటారు తక్షక ఆగు అన్నట్టు ఆస్తికుడు ఆగు వెళ్ళిపోను వెనక్కి అని చెప్పి అన్నాడు అనేటువంటి ఇక్కడ సర్పయాగం ఆపేశారనమాట ఈ జనమేజయుడు సర్పయాగం ఆపేస్తున్నాను అని ఈ ఆస్తికుడు అడగంగానే నీ ఇష్ట ప్రకారమే ఆపేస్తానని మాట చెప్పంగానే తక్షక వెళ్ళిపో ఆగిపో అన్నాడు లేకపోతే ఒక్క క్షణం ఆలస్యం అయితే పడిపోయి ఉండేవాడు అనమాట అప్పుడు తక్షకుడు ఆగిపోయినాడు జననీ శాప భయ ప్రపీడిత మహాసర్పేంద్రులన్ సర్పయాగ నిమిత్తోద్ధత మృత్యువక్త్రగతులన్ గాకుండ గాగాచే అంచును ఆస్తికమునీంద్రునందుల సదస్యుల్ సంత సంబంధి ఓరను కీర్తించిరి సంతసస్తుతి పద రామంగురంభుగన్ అప్పుడు అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఆ యొక్క ఆస్తికుని సంతోషంతో సర్పయాగాన్ని ఆపినటువంటి మహానుభావుడు కదా అని చెప్పి వాళ్ళందరూ కూడా సంతోషంగా ఆస్తికుణ్ణి సంస్తుతించారట వనర జగత్కారుముని ద్రుణకు జరత్కారునకు సుతుండైన మహాముని వరుణాస్తికుని ముదంబున తలచిన ఉరగభయము పొందదు జనులన్ కాబట్టి ఈ జనమేజయుడి యొక్క సర్పయాగాన్ని ఆపినటువంటి ఆస్తిక మహర్షిని అందరూ కూడా అభినందించారట అప్పటి నుంచి ఆ జరత్కారుని యొక్క కుమారుడైనటువంటి ఈ ఆస్తికుణ్ణి గాని సంస్మరిస్తే సర్పబాధలు అనేటువంటివి ఎవరికి ఉండవట అందుకే జరత్కారో జరత్కార్వాం సముత్పన్నో మహాయశ ఆస్తిక సత్య సంధోపాం పన్నగేభ్యో అభిరక్షదు ఆయన్ని కానీ ఎవరు స్తోత్రం చేస్తారో వాళ్లకు ఈ పన్నగముల యొక్క బాధ ఉండదట మరియు అయ్య ఆస్తికు చరితంబు విన్న వారికి సర్వ పాపక్షయం వగురని కాబట్టి ఈ ఆస్తికుడి యొక్క చరిత్ర ఎవరైతే వింటారో వాళ్లకు సర్వ పాపాలు కూడా నశించిపోతాయట ఇది రాజమహేంద్ర కవీంద్ర సమాజ సురక్ష్మాజ రాజమార్తాండ ధరిత్రి జనసుత చారిత్ర విరాజిత గుణరత్న రాజ రాజ నరేంద్ర వీరావతార సుఖ విస్తుత నిత్య ధర్మ ప్రారంభ శిష్ట పరిపాలన శక్త రాజ నారాయణాఖ్య కరుణారస పూర్ణ వీర శ్రీరమ్య రాజ కులశేఖర విష్ణుమూర్తి విధంగా రాజరాజ నరేంద్రుడిని ఉద్దేశించి నన్నయ్య భట్టారకుడు ఈ కృతి భర్త రాజరాజ నరేంద్రుడు కాబట్టి ఆయనకు సంబంధించినటువంటి పద్యాన్ని రచించినటువంటి వాడై ఈ ఆది పర్వంలో ద్వితీయాశ్వాసాన్ని ముగిస్తున్నాడు ఇది సకల సుఖ విజన వినుత నన్నయ్య భట్ట ప్రణీతంబైన శ్రీ మహాభారతమునందు ఆది పర్వమున నాగ గరుడోత్పత్తియు సముద్ర మథనంబును అమృత సంభవంబును సౌవర్ణాఖ్యంబును జనమేజే సర్పయాగంబును ఆస్తికు చరితం వన్నది ద్వితీయాశ్వాసము ఇది ఆది పర్వంలో నన్నయ్య భట్టారకుడు రచించినటువంటి ఆది పర్వంలో ద్వితీయాశ్వాసం ఈ ద్వితీయాశ్వాసము ఇక్కడికి సమాప్తమైంది స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా